పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ వాతావరణం స్వాధీనపరచుకోవడానికి నాయన నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఒక్కొక్కరిని మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నీతో పాటలు నాయన దాసులకు నీ బిడ్డలకు నాయన మంచి స్వరములు దయచేయమని ప్రార్థన. నీ కీర్తించడానికి నిన్ను మయం పరచడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సాక్ష్యంలో సమస్తంలోను వాక్య పుచ్చేట్లో కూడా మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను దాసు నిలబెట్టి మీరు నాతో మాతో కూడి ప్రజలందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. దానైన ప్రజలు సకాలం నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆరాధన అంతా మీరే బాధ్యక్షణలో ఉంది నడిపించమని మహిమ ఘనత ప్రభావం వేరే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. సంగీతం పాడుతున్నా సంగీతము బలమైన కోటయను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతి చేదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతి చేదను ఆయనే
కీర్తి చేయము రాకడలో ప్రభుతో నిత్యమున్నాము రాకడలో ప్రభుతో నిత్యమున్నాము మృత్యుదము స్తుతి చేత పొంగరేదము మృత్యుదము స్తుతి చేత పొంగరేదము దేవుని స్తుతి చేసేటప్పుడు పాట పాడుకున్నాం, అందరికి వచ్చే పాట కాబట్టి దేవుని స్తుతిపూర్వకంగా ఆరాధిస్తూ ప్రార్థన. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సన్నని సంతుల సితార తోను
Thank you.
మనగించినట్లయితే 33వ కీర్తన చెప్తున్నామండి. అందరూ స్పీకర్ గా చదవాలని ఆశపడుతున్నాం. నీతిమంతుడారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుక వాయించుడి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది.
సముద్ర జనములను హాసిగా కూర్చువాడు ఆయనే, అగాధ జనములను కోట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవీగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచను. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు నుండును. యెహోవా ఆకాశములను కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ సృష్టించున్నాడు. ఆయన వారందరి హృదయమును ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ వివరించి విచారించువాడు, వారిని దర్శించువాడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. యెహోవా దృష్టి ఆయన యందు భయపడుతున్న వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిచున్నది. మన ప్రాణమును యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమనై ఉన్నాడు. ఆక్రోశండి, యెహోవా మేము మీ కొరకు కనిపెట్టుచున్నాము, మీ కృప మా మీద ఉండుందాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఇచ్చి ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడండి, ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తుతి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి నాయన, గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేళ తీసుకున్నాం నాయన. ఎక్కడెక్కడ ముగ్గురు కూడినారో మధ్యలో నీ ఉంటావని సెలవుచ్చిన దేవుడా అనుకున్నాను ఆయన. మా ఆదరణకర్త, మా రక్షణకర్త, మా కోట, మా ఆశ్రయదుర్గ, మమ్మల్ని ప్రేమించేవారా, మమ్మల్ని కాపాడేవారా, మీకు వేళ తీసుకున్నామైన. నరక నుంచి మమ్మల్ని తప్పించేవాడా అనుకున్నాను ఆయన. మా కోసం రక్తం కాదు సెలవులో యాగమై మా కోసం తిరిగి లేచిన దేవుడా అనుకున్నాను ఆయన. నాయన ఈరోజు మీ సన్నిధికి వచ్చాం నాయన. నైనా మాకు మాతో మాట్లాడనైనా, నాతో స్పెషల్గా మాట్లాడనైనా, నేను మిమ్మల్ని ఎలా స్థితించాలో మాకు నేర్పించండి నాయన. ఆయన మిమ్మల్ని ప్రేమించి ఎలా ప్రేమించాలో మాకు నేర్పించండి ఆయన. మీ మీద ఎలా ఆధారపడాలో మాకు నేర్పించండి ఆయన. మీ కృప మీద మేము ఎలా నేర్చుకోవడం మాకు నేర్పించండి ఆయన. నాయన ప్రస్తుతాత్మ దేవుడా మీకు నాయన. నేను రాబోయే ప్రజలందరూ క్షేమంగా వచ్చినట్టు సహాయం చేయండి ఆయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అది నల్ల అయిపోయినప్పుడే కదా తీరుస్తూ 10 మంత్స్ గడిచిపోయి, ఎలా గడిచి అంటే తెలియదు మనకి, కానీ గడిచిపోయి. కానీ ఒకటి ఇక్కడ బైబిల్ రాసినట్టు కృప 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 అని ఉంది. చూడండి, చదవండి, కృప ఎన్నిసార్లు ఉంది చదవండి ఒకసారి. ఇక్కడ ఎన్నిసార్లుందండి ఇచ్చారా? 3 times. ఓకే,
देव में कृपा में आधार पर होते मन टाइम प्रतिपन वाल अंदर देव की हलूता हलूया निजी देवन कृप देवन प्रेम देवन आदरण देवनी दया मन मीद उ मन अच्छ देवड़ो ना पट्टुकेमो नी बैकग्रउंड मेरकल एनो सातन शक्त मिम्मे मनल आ सातन शक्त मे का स्तुति स्तुति दींट उठा दाक मुझे चेन साक्ष्य चपेल आश पड़ना ऐक्चुअल नि चाल नर्स वे चाल टाबेट्स वो मरी ज्वर वे कैबेट इंका दिन वाले आकस्टे बाग सर चेसे नीन रात शुभ्रम चेदा फोन चेसे मरी इधर ना वाल अवे वाले प्रार्थना देव ना तो माटा ना वाक्य चुतना कदा विश्वास उन्नी विश्वास उन्नाव कदा नीक आज्ञा वच्चे वाक्य विश्वास विश्वास क्रिया ना तो माटा क्रिया अंके देवड़ ना क्षमित देवड़ा नीन ना अनुराग उक्य प्रकटिस्ना अच्छी देवड़ ना शक्ति शक्ति वैबल वचन दूँ एशिया खंडम नलभ अध्याय नलभ इन चूँ సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభృతి కలుగుచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస తప్పక తింటుందరు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదరు. శక్తిహీనులకు బలం ఇచ్చువాడు ఆయనే. ఈరోజు మన నిజంగా మనకి చాలా మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ కొన్ని అనారోగ్య వల్ల మనం రాలేకపోవచ్చు. ఒకవేళ అనారోగ్యం ఉన్నప్పుడు కూడా రావచ్చు, కానీ వాక్యం వినాలని ఆశక్తి ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని శక్తి మీద ఆధారపడతామో, దేవుడు మనం ఏం చేస్తాడు, నూతన బలము అనుగ్రహిస్తాడు. ఈరోజు నేను ఇక్కడ నిల్చోటానంటే ఇది ఒక దేవుని కృప. దేవుని శక్తి మీద ఆధారపడడం కానీ ఆధారపడ్డాను, కానీ పడ్డాను కాబట్టి నేను ఇక్కడ నిల్చున్నాను. నేను ఒకవేళ నేను డాడీని వాక్యం చెప్ప మీకు చెప్పేటంటే దాని చెప్పేయగలరు. కానీ దేవుని శక్తి నేను ఎప్పుడు తెలుసుకోగలను? అనారోగ్యములు స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆధపడితే నూతన బలము ఆయన ఇస్తాడు. హల్లెలూయా, అవునా కదా? ఈరోజు చాలా మంది నీరసంగా ఉండవచ్చు, చాలా మెంటల్ గా చాలాగా డిస్టర్బ్ అవ్వచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు నా ఆలయానికి వచ్చు, నేను నీకు శక్తిని ఇస్తాడు, నూతన బలం ఇస్తాను, బలాభివృద్ధిని నీకు దయచేస్తాను అని ఇక్కడ చెప్తాడు. ఎవరు యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎవరైతే యెహోవా బలం మీద ఆధారపడి ఉన్నారో, యెహోవా బలం మీద శక్తి ఆయన శక్తి మీద ఆధారపడి ఉన్నారో చూచువారు దేవుడు ఏం చేస్తారట, నూతన బలము ఇస్తాడు. నిజంగా ఇదే మాట వారమంతా మన జీవితాంతకాల వరకు ఇదే మాట పట్టుకోండి. మీకు అవసరం చెప్పాను కదా, ప్రతి మాట ఒక మనకి బ్లెస్సింగ్స్, మనకి ఏమంటారు వాగ్దానం, ప్రతి వాగ్దానం, ప్రతి మీ వాక్యం చదివినప్పుడు మీకు వాగ్దానం ఇస్తారు. వాగ్దానం రాసుకోండి, లేకపోతే కంటతో పెట్టుకోండి. పెట్టుకుంటే దేవుడు
इपड़े मन ने वाक्य चुनाव मन के विश्वास वस्तु विश्वास का देवन प्रेम देवन शक्ति मन अनुग्रहित अच्छे इकड़ मुद्दों की चूस्ते आयन को गोपतन कोसम ने आये एवर मन देवड़ेवर राजुक राजु प्रभु प्रभु कदा आयन सृष्टिकर्त कदा अब चूं इक मुफ मूड़ो उठी नीति मंत्रा यहोवा बटी आनंद दान चेयड़ స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరం. శోభాస్కరం అంటే ఎంతో బ్యూటిఫుల్. మన అందరు కలిసి మనం ఫిజిక్స్ ఆరాధన చేస్తాం కదా, మన అందరూ హృదయపూర్వకంగా దేవుని ఇష్టపూర్వకంగా ఆరాధించడం అనేది ఎంతో బ్యూటిఫుల్. అంటే దావీదు భక్తుడు ఏమంటాడంటే, మీరు స్తుతిస్తే చాలా గొప్పగా ఉండాలి, చాలా గ్రాండ్ గా ఉండాలి. ఏదో స్తుతిస్తున్నాం నోటితో స్తుతిస్తున్నాం అంటే కాదు. మనం ఈ భజనల్లో దేవుడు మన కోసం ఏం చేశాడు, మరి ఎన్ని అనారోగ్యం నుంచి మమ్మల్ని తప్పించాడు, ఎన్ని ఏమంటారు అప్పుల నుంచి మమ్మల్ని విడుదల చేశారు అనేది మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ యథార్థవంతులు, యథార్థవంతులు అంటే నిజంగా మనసులో ఏ కపటం లేకుండా, మనసు ఒకటి బయట ఒకలా కాకుండా నిజంగా దేవుని ఆరాధించే వాళ్ళు యథార్థవంతులు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 2, 3, 4, 5 చూస్తే చూడండి, ఇక్కడ సితారతో యెహోవాను స్తుతించుడి, పదిగంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి, ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఇక్కడ చాలా ఎంతమంది ఇన్స్ట్రుమెంట్స్ వాయించవచ్చు, నాకు వచ్చు, ఇంతవరకు వచ్చు, మీ ఇద్దరికి వచ్చు, పాస్టర్ గారికి వచ్చు, ఇంతవరకు వచ్చు, తండ్రి ఎంతమంది వాయిస్తారు వచ్చు కదా. మీరేం చేస్తారంటే నెక్స్ట్ వీక్ నుంచి మీ సొంత కంజ తెచ్చుకోండి. నిజం, మీకు వచ్చినా రాకపోయినా కంజట్టు వాయించండి. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ రాసినాడు, ఇది ఆయన గురించి కీర్తన నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. మీకు వచ్చిన రాకపోయినా వాయించడే. ఎవరి కోసం వాయిస్తున్నాం, మన టాలెంట్ కోసమా, దేవుణ్ణి స్తుతించడం దేవుని కోసం వాయిస్తున్నాం. చాలా మందికి మాకు అయ్యా దశబాబు మాకు రాకబాబు అంటే మనకి సొంత ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు, ఏంటిది చప్పట్లు, నువ్వు వెళ్ళి చప్పట్లు కొట్టమంటాను, ఏదో నా పాఠానికి నువ్వు సపోర్ట్ చేయమన్నా కాదు. చప్పట్లు కొట్ట ద్వారా ఏంటంటే మనలో ఉత్సాహ ధ్వని, మనలో ఉత్సాహం పెరుగుతుంది దేవుని కోసం సపోర్ట్. ఎవరైనా గొప్ప స్పీచ్ ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్ చప్పట్లు కొట్టేస్తాం. ఎందుకు, అబ్బా సూపర్, అసలు ఏ స్పీచ్ ఇచ్చాడండి అని అంటాం. అలాంటి దేవుడు వాక్యం వాక్యం వాక్య రూపంలో ఉన్నప్పుడు మన చప్పట్లు ఖచ్చితంగా కొట్టాలి. ఇంకోటి రాస్తుంది చూడండి, ఆయన గురించి నూతన కీర్తన పాడుడి. మీరు వాక్యం చదివినప్పుడు మీ సొంతగా పాట ఒక రాక కట్టుకోండి, అది తప్పు, ఆ కాలం తప్పు అంటే పర్లేదు, ఎలాగే పాడండి, దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. మీ నూతన కీర్తన పాడుడు అంటే రెండు రకాల, ఒకటి మీ సొంతగా ఎవరైనా మీరు సొంతంగా మీరు పాట కొంటారా పాడొచ్చు, లేకపోతే మీ సొంతంగా దేవుని శక్తితో దేవుని బలంతో కొత్త పాటను రాయొచ్చు. ఇప్పుడు దావీదు రాసినప్పుడు మనం రాయడానికి ఏముంది, చాలా మంది రాస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు, మనకు ఒక చిన్న పాట. నేను కూడా అదే అడుగుతాను, దేవుడు నాకు చిన్న పాట ఉదయనా ప్లీజ్, ఆ పాటతో నేను గణపరచాలి, స్థితించాలని ప్రార్థన, రోజు అదే ప్రార్థన చేసుకుంటున్నాను. నాకు తెలుసు దేవుడు ఇస్తాడు, ఇప్పుడు ఇస్తాడు, ఆయన మీద మొత్తం ఆధారపడినప్పుడు ఇస్తాడు. ఇప్పుడు మేరీ అంటే ఇన్ని పాటలు రాశారు, శ్రమలు ఉన్నప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలే, దేవుడు కొత్త కొత్త మాట ఇస్తాడు, పాట రాస్తున్నాడు. ఇప్పుడు చాలా ఇన్ని పాటలు ఏమి రఫ్గా 50 పాటలు, దాంట్లో ఓన్లీ 3 అయ్యాయి కదా, అంటే 3 పాటలు రికార్డ్ చేసాం, ఇంకా 47 పాటలు ఉన్నాయి.
అంటాడు మీరు అంతా కూర్చోండి లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్యామిలీకి నాన్నగారు నలుగురు కలిసి కూర్చుని మన ఏం పాట రాస్తామో నేను రాస్తున్నా ఒక్కొక్కరు మాట రాస్తుండే నేను ఈ మాట రాస్తా మీకు ఏ మాట వస్తా ఆ మాట అవన్నీ కంబైన్ చేసి మీ సొంతగా పాడుకోండి మీ ఫ్యామిలీ ప్రేయర్లో రేపు లేకపోతే మ్యూజిక్ చేయాలనుకుంటే పాస్ రేపు వస్తే శామ్యుయెల్ మాట్లాడి మ్యూజిక్ చేస్తారు ఏదో ఒక విధంగా మనం కష్టపడతాం దేవుని కోసం పాట రాయడం ఎంతమంది పాట రాస్తామో తెలియదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా పాట దేవుడు నాకు ఇస్తానని నేను ఆశపడుతున్నాను అందుకే చూడండి నాలుగు వచ్చిన చూస్తే యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయనిదంతయు నమ్మకమైనది ఆయన వాక్యమే మమ్మల్ని బ్రతికించును ఆయన వాక్యం మమ్మల్ని బ్రతికించును బాధలలో మమ్మల్ని నెమ్మది కలుగు చేస్తుంది ఎన్ని బాధలు ఇప్పుడు ఆంటీ ఉన్నారు ఆంటీ పేరే సారీ రేవతి ఆంటీ రేవతి ఆంటీకి చాలా ఎన్నో బాధలు ఫ్యామిలీ బ్యాక్ నుంచి చాలా బాధలు ఎన్నో ఆటలు వచ్చినప్పటికి ఆవిడ చర్చికి రావాల్సిన పనే ఉంది దేవుడి మీద ఇష్టపూర్వకంగా దేవుడి మీద నమ్మకం ఉంది దేవుడి మీద విశ్వాసం ఉంది దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి రేవతి ఆంటీ వచ్చాడు అవునంటే అంతే కదా మనం కూడా అలాగే రావాలి ఆయన వాక్యం మీద ఆధారపడి వాక్యం ఏంటంటే ఆయన మాట ఆయన మాటే మనల్ని స్వస్థపరుస్తుంది అనేది ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడ చూడండి ఐదవచనం ఆయన నీతిని న్యాయము ప్రేమించేవాడు లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది మన ప్రార్థనలు కాదు మన యాచనలు కాదు మనం చేసే వర్షిప్ కాదు కానీ లోకమంతా ఆయన కృపతో నిండి ఉన్నది కృప దాని డాడీ కూడా ఇప్పుడు నాతో అంటారు అరే దేవుడు కృప మీద ఆధారపడతారు కృప 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 పాస్వర్డ్ కోడానికి నార్మల్గా ఏంటంటే గ్రేస్ 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 కృపతోనే ఆధారపడాలి కృపతోనే మనం జీవించాలి లోకమంతా ఆయన కృప మీద కృపతోనే నిండి ఉన్నది మనం దేని మీద మన జ్ఞానం మీద అతిశయపడకూడదు కానీ దేవుని మీద అతిశయపడవాలి ఆయన గర్వంగా చెప్పుకోలేదు నా దేవుడు నాతో ఉంటాడు నన్ను నా బాధ నుంచి నన్ను విడిపిస్తాడు నా అనారోగ్యం నుంచి నన్ను విడుదల చేస్తాడు స్వస్థపరుస్తాడు నాకు తెలుసని ఒక్క మాట మన ఫ్రెండ్స్కి చెప్తామా నిజంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిద్దాం చివరి వాక్యంలో ఉంటుంది చూడండి ఇక్కడ ఎరగౌట్ వచ్చిన ఏమంటుందంటే మన ప్రాణము ఎహోవ కరుకు కనిపెట్టుచున్నది ఆయనే మనకు సహాయము మనము కీడమై ఉన్నాడు ఎహోవ మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద కాక రాష్ట్ర ప్రార్థన చేసినప్పుడు రాష్ట్ర గారు ఏం చేస్తారు బ్లెస్సింగ్స్ ఇస్తారు ఇక్కడ అలాగే ఆయన ఏహో మీ కృప మా మీద ఉండదు కాక దేవా మీ కృప నా మీద ఉండాలి నాకు ఎవరు లేపడం పర్లేదు చుట్టాలు నన్ను హేళన చేసిన పర్లేదు నీ యొక్క ప్రేమ నీ యొక్క జాలి నా మీద ఉంటే చాలు ఆయన నన్ను స్వస్థపరచువా నేను ఆత్మలో గాయపడి ఉన్నాను నన్ను స్వస్థపరచువా ఆయన కృప మీద ఆధారపడటం నిజంగా దేవుణ్ణి శక్తి మీద ఆధారపడి ఆ శక్తి నన్ను నేను నిలబెట్టినప్పుడు చేసినప్పుడు నేనే నన్నే దేవుణ్ణి వాడుకున్నప్పుడు మిమ్మల్ని వాడుకోడా ఖచ్చితంగా వాడుకుంటాడు కేవలం ఆయన శక్తి మీద ఆధారపడమే ఆయన కృప మీద ఆధారపడమే నిజంగా ఈ 10 నెలలు మనం అలా గడిచి తెలియదు కానీ ఆయన శక్తి మన మీద ఉన్నాయి కాబట్టి ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం జీవం ఉన్నాం ఇంకో 2 మంత్స్ అయిపోతే ఇంకో 100 సంవత్సరాలు మన ఎంటర్ అవుతాం అయితే మనకున్న అవకాశం ఏంటంటే ఈ సమయం మనం టైం వేస్ట్ చేయకుండా మన వర్షిప్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు దేవుడా ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలను కాచి కాపాడినందుకు దేవుని స్తోత్రం చెప్పి నిజంగా ఆరాధన చేద్దాం ఎటు పక్క సంవత్సర పట్టించుకోకండి పెద్దల డిస్టెన్సెస్ పట్టించుకోకండి సెల్ ఫోన్స్ అందరూ మీరు ఫ్లైట్ మోడ్ పెట్టుకోండి మీ ఇష్టం మీరు ఎలా పెట్టుకోబడతాం కానీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దామా ఒక సందర్భం ఇచ్చినట్టే దేవుణ్ణి ఆరాధిద్దాం మన మధ్యలో ఉన్న భావనే వచ్చి ఆరాధన నడిపించిన కోరుకుంటున్నాం
अंदरम लेचन गुड प्रभु नारदन चेदम इसने प्रभु मन किचन गोपावता संगे आयन सुतिंच डाने के आयन प्रपय मन का आधारम मन सजीव गवंची आयन संगलो निलो बेटी आयन आराधन चे गोप भाग्य देवर मन किचन अंधकार आयन सुतिंच प्रभु नामा निगन परितम चपल गुड को आयन गन परत वक्रिशम देवा मा जीव तुम लगे चेसन मेल लगे स्तोत्रम स्तोत्रम ने चेदम प्रभु चपल गुड तू प्रभु नामा निगन परतम हालेलुया 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 शक्ति हीन लगु बला वृद्धि कल जय वाडो आयन मा चपल कंटे मन स्तुति तू गन बनाले देवन की देव नामा निगन परतम हालेलुया 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 स्तोत्र अर्हुडानी को वंदनालय कृपा सत्य संपूर्णानी को स्तोत्रम नायन శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చే దేవా నీకు వందనాలయ్యా మనం నోరు తెరిచి ప్రభుని ఆరాధన చేద్దాం నిజమే ఈ 10 నెలలు మనల్ని కాపాడిన దేవుడు అనేకుని దినాన్ని చూడలేదు అనేకుని సమయంలో లేరు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యా మీకు వందనాలయ్యా మీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధుడా మా జీవితంలో మీరు చేసిన మేలులకై మీకు వందనాలయ్యా స్తోత్రాలు తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా మీకు వందనాలు యేసు మీకు వందనాలయ్యా మహోన్నతుడా మీకు వందనాలు 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 స్తోత్రము నా తండ్రి నీ కృప తప్ప మాకు ఆధారం లేదు నాయన అయ్యా నీ కృప మీదే మేము ఆధారపడుతున్నాం అయ్యా నా తండ్రి నీతి మందులారా యెహోవాను బట్టి ఆనందించమని లేఖనము సెలవిస్తుంది సంతోష గానాలు ప్రభువుకు మనం చేసేవారిగా దేవుని నామాన్ని మనం గణపడతాం హల్లెలూయా హల్లెలూయా తరతరాలలు యుగ యుగాలలు జగ జగాలలు గురు Hallelujah, hallelujah.
పరిశుద్ధానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో మీరు చూపించిన ఉపకారములకై మీకు స్తోత్రాలు. మీరు చేసిన మేలుకై మీకు స్తోత్రాలు. మహోన్నతుడా మీకు స్తోత్రము 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 నాయన. అయ్యా మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చారు. అయ్యా మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చారు. మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా నీకు వందనాలు 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 తండ్రి. అయ్యా నీ కృప మా మీద ఉండును గాక నాయన. నీ కృప మా మీద నిలుచును గాక నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రము నా దేవా, నీకు స్తోత్రము నా తండ్రి. అయ్యా రక్షణ యెహోవాదే, రక్షణ అనుగ్రహించేవాడు యెహోవాయని నాకు తెలుస్తుంది నాయన. అయ్యా మీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నా తండ్రి. అయ్యా నా తండ్రి నీకు వందనాలు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము 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 నాయన. నీకు సూర్యుడానికి స్తోత్రము. అయ్యా గొప్ప దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడానికి స్తోత్రము చెల్లిస్తున్నాను. సర్వకృపానికి స్తోత్రము ప్రభువా. అందరం ప్రభువును హృదయపూర్వకంగా గణపడతాం. మన నోరు తెరచి తండ్రి మా జీవితాల్లో మీరు చూపించే కృపకై స్తోత్రం అని చెప్దాం. ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి ఆరాధింతో నిన్నే, అత్యంత ప్రేమాస్వరూపివి ఆరాధింతో నిన్నే. Ah
తండ్రి యేసయ్యా నీకే వందనములు వందనము నాయనా తండ్రి మమ్మల్ని ఈ రోజు వరకు కాచి నీ కృపలో భద్రపరిచినందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రములు నాయనా తండ్రి దేవ ఈ దినాన్న చూడలేని వాడు ఎంతో మంది ఉన్నప్పటికీ మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టుకున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు నాయనా తండ్రి దేవ నీకే వేలాది స్తుతులు స్తోత్రములు నాయనా తండ్రి ఈ రోజు నాయనా తండ్రి కీర్తన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద ఆధారపడితే ప్రతిది జయం పొందగలమని సత్యాన్ని మరొక్కసారి మాకు తెలియజేశారు నాయన అందుబట్టి నీకే వేలాది స్థుతులు స్తోత్రములు నాయనా తండ్రి ఇంకా రావాల్సిన వారు నాయన చర్చికి రావడానికి మీరే సహాయం చేయండి నాయన తండ్రి ఆరాధన అంతా నీ సన్నిధికి చేరుకోమని విశ్వాసంతో నమ్మకంతో యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన మధ్యలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. ఆయన కృప విస్తారంగా మన విషయంలో చూపిస్తున్నాడు అధికంగా. అయితే కృపకు పాత్రం అది కాదు, కృపకు పాత్రం కాకపోయినప్పటికీ కృప చూపిస్తున్నారు. అపాత్రుడు అంటాడు కదా, నీ కృపలన్నిటికీ అపాత్రుడు, పాత్ర అంటే యోగ్యత లేని వాడు. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కూడా అదే, ఏ యోగ్యత ఏ అర్హత లేకుండా నాలో ఉచితమైన కృపను నేను అనుభవిస్తున్నాను. అదేం పాశారు, మూడు మీన్స్ వాచ్ చేశారు, అదంతా వేస్ట్. ఆయన కృప ముందు ఇది లెక్క పెట్టడానికి కుదరదు. కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ముందు నా చిల్లర పైసలు ఏ పాడడం అండి, అంటే లెక్క పెట్టడానికి ఏ పాడదు. అలా ఆయన కృప ముందు మన వీధి సువార్త, నేను రాసిన పాటలు, పుస్తకాలు, లేకపోతే చర్చ్ మినిస్ట్రీ, లేకపోతే సోషల్ మీడియా మీద అంత చిత్తు కాగితాలు అనమాట. అందుకు పాస్టర్ మీరు ఎలాంటి, మేము ఎలాంటి, మేము ఎక్కడ ఉండాలంటారు మీరు? మీకు నాకు పెద్ద తేడా దేవుడు చూడండి. మీరు నాకు చూస్తారు తప్ప, మీరు నన్ను చూస్తారు అలాగా, కానీ దేవుడి దృష్టిలో మీకు నాకు పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే సరే పెద్ద చెట్టు ఉందనుకోండి, పెద్ద ఎత్తైన చెట్టు, కింద ఆ చెట్టుతో పోలిస్తే కింద గడ్డ అంతా ఒకే లెవెల్లో ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఆ గడ్డిలో కొంచెం పెద్ద మొలకలు చిన్నవి కూడా ఉన్నాయి సార్. అది ఎప్పుడు ఆ గడ్డిలో ఉంటే అప్పుడు తెలుస్తుంది అది చిన్న చిన్న గడ్డ పెద్ద గడ్డ అని. కానీ ఆ ఎత్తైన వృక్షంతో పోలిస్తే ఆ కింద ఉన్న గడ్డ అంతా ఒక్కలా కనిపిస్తుంది కదా, అలా అని అంటారు. దేవుని దృష్టిలో మనం అందరం ఒకటే, మనమందరం ఆయన ఉచిత కృపను అనుభవిస్తున్నాం. కాబట్టి అదే సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం చెప్పండి అంటున్నాం కదండి. దేవుని ఉచిత కృపను ఈరోజు మీరు ఏమైనా అనుభవించారా? చర్చకు వచ్చే ముందు ఈ వారంలో ఏమైనా అనుభవించారా? కొన్ని నెలలో, కొన్ని 10 నెలల్లో అవన్నమాట వెతుక్కోవాలి బ్రెయిన్లో. దేవుడు ఉచిత కృపను ఏదైనా అనుభవించాలా? ఎస్ బోల్డ్. అందులో ఒకటి షేర్ చేసుకోమంటా, యోగ్యత లేకపోయినప్పటికీ, అర్హత లేకపోయినప్పటికీ దేవుడు ఉచిత కృపతో ఇది చేశాడు. నా సాక్ష్యం ఏంటంటే 10 సంవత్సరాలు ఆగిపోయిన 2 పుస్తకాలు పబ్లిష్ చేయగలిగా, 3,500 కాపీలు పబ్లిష్ చేశా. ఎంతమంది అయితే డబ్బులు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కాపీస్ ఇచ్చాం. కాంట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ నాకు, ఇప్పుడు కొంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తారు కూడా. స్టెఫీ వాళ్ళ కూతురు బతులేనాడు అందరికీ ఇప్పించి అందరికీ ఇచ్చేసింది. ఎంత సంతోషం అనిపించిందో ఆ ఫోటో పెడతాయి. మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు మీరైతే ఫోటో తీసేవాడు నేను, నాకు అది నేను పెట్టి దాచుకుంటాను. మీరు ఎవరికైనా ఈ పుస్తకం ఇచ్చేప్పుడు జస్ట్ చిన్న పిక్చర్ తీసేవ్వండి, అది అంతా డేటా బేస్ తయారు చేసుకుంటున్నాను అంట. అదొక సంతోషం అంటే ఎవరి కోసం దేవుడు ఆ పాట రాయించాడో వాళ్ళ చేతిలోకి వెళ్ళాయి కదా.
కాబట్టి దేవుడు మహాకృపగా ఆ బుక్స్ పబ్లిష్ చేయడం. అయితే ఇంతటి విషయం అంటే బుక్ షాప్కి వెళ్ళేటప్పుడు షాప్లో మేము తీసుకో అంటున్నారు. ఎందుకంటే షాపులకు వచ్చి కొనే మనుషులే లేరు, అసలు షాపుకి వచ్చేవాళ్ళే లేరు. నర్సాపురంలో జీవన్ జ్యోతి బుక్ షాప్కి వెళ్ళారు, రోజుకు ఇద్దరు ముగ్గురు షాపులోకి వస్తున్నారండి. అంటే ఉదయాన ఒకరు ఎవరో వస్తారు కదా, అలా కూర్చుంటాడు ఆయన సేల్స్ మ్యాన్, ఆయనే వరదు ఆయనే సేల్స్ మ్యాన్. మధ్యాహ్నం ఒకరు రావచ్చు, సాయంత్రం ఒకరు రావచ్చు, అంతే. నేను అన్నా రోజుకు 10 మంది వస్తారండి, 10 మంది వస్తే ఇదంతా ఏసీ చేస్తానండి అన్నారు ఆయన. రోజుకు 10 మంది వస్తే కనీసం 1000 రూపాయలు తయారు అవుతుంది కదా, నెలకు 30000 రూపాయలు తయారు అవుతుంది కదండి. రోజుకి ఇద్దరు ముగ్గురు, ఆ ఇద్దరు ముగ్గురు కూడా ఏం కొంటారో కొందరు కూడా తెలియదండి. అలా అయిపోయింది బుక్ షాపులు పరిస్థితున్నారు. అలాగే హైదరాబాద్ లో పెద్ద బుక్ షాప్ క్రిస్టియన్ టూర్ బుక్ రూమ్ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా వెళ్ళారు. అయితే హైదరాబాద్ లో మా బ్రాంచ్ అడగలన్నారు, మా రాజేష్ నాకుడి గారు అక్కడ చెప్తే సారీ అండి, ఈరోజు క్రైస్తవులు ఎవరు బుక్ షాపులకు రావట్లేదు, కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ, ఏవో చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కోసం వస్తున్నారు బర్త్డే కాటికి కొనుక్కుని వెళ్ళిపోతున్నాను సార్, బుక్స్ ఎవరు కొనట్లేదని అన్నారు. అయితే నేను బ్యాంక్ పడ్డాను, ఏమండి మీరున్నారు కదా నాకు, మీరే ఆ బుక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంకా ఎంతమంది చర్చిలో ఒక 500 కూడా మీరు దీనికోసం ఖర్చు పెట్టలేకపోయారు, దయచేసి 500 రూపాయలు రాయండి. మినిమం 1000 రూపాయలు అయితే 10 పుస్తకాలు వస్తాయి మీకు. మీరు అనార్ బాబు గారికి అందరూ కూడా ఇచ్చారు 1000 రూపాయలు, 10000 రూపాయలు కూడా ఇచ్చారు, 5000 ఇచ్చారు కదా, అందరికి ఆ బుక్స్ మీకు ఇచ్చారు కదా. ఇంకా చర్చిలో ఎవరైతే 703 చరణాల పుస్తకం కోసం, బైబుల్ నాలెడ్జ్ పుస్తకం కోసం కాంట్రిబ్యూట్ చేయలేదు, అనార్ బాబు గారికి ఇవ్వలేదు, దయచేసి మీ 1000 రూపాయలు ప్రయత్నం చేయండి, 10 పుస్తకాలు తీసుకోండి. మీ ఇంట్లో ఎన్ని కావాలంటే అన్ని కాపీస్ ఉంచుకోండి, మీ ఇంట్లో 4 ఉంటే 4 సెట్లు ఉంచుకోండి, మీతో 6 సెట్లు గిఫ్ట్ ఇవ్వండి ఎవరికైనా. కనీసం ఒక 500 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయండి. ఆ బుక్స్ మీలో మీ ఇంట్లో ఉండాలని నేను ఆశపడుతున్నాను. కనీసం 5 బుక్స్ అంటే ఒక బైబుల్ నాలెడ్జ్ పాఠ పుస్తకాలకు 3, సువార్త పుస్తకాలకు 2, అలా ఎలాగో మొత్తానికి కనీసం ఒక 500 రూపాయలు కాంట్రిబ్యూట్ చేసి అవి మీ ఇంట్లో ఉంచండి, ఇతనికి పంచండి, మీ ద్వారా సువార్త వెళ్ళాలి, అది నా ఆశ. మరి 10 సంవత్సరాలుగా నేను అవకాశం ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు దేవుడు కదండి, ఏమో మీకోసం, మీకోసం ఆపాడు, ఇంత ఇన్ని సంవత్సరాలు ఆపాడు, 10 సంవత్సరాలు ఆపి ఇప్పుడు ఇచ్చాడంటే అది మీకోసమే. దయచేసి ఆ విషయంలో వెనకం చేయకండి. రైట్, ఇప్పుడు సాక్షాత్ సమయం, దేవుని కృపను అనుభవించిన వారు ఆ కృపను సాక్ష్యంగా చెప్పాలి. ముందుగా ప్రకాష్ గారు చెప్తారనుకుంటున్నాను, ఏమండి రైట్, ఎందుకంటే మీరు టైం తీసుకోవచ్చు ముందు కాబట్టి. దేవునామన స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ దేవునామంలో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను 1989 మే నెలలో విశాఖపట్నం వచ్చాను. నేను వచ్చినప్పుడు ఒక దొక్కు సైకిలు భుజాలు అరిగిపోయిన షర్టు
సీట్ అరిగిపోయిన ప్యాంటు వేసుకుని దేవుని మహాకృప బట్టి దగ్గర దగ్గర 2000 మంది సీట్ ఫ్రంట్ టెస్ట్ రాస్తే 200 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యాం. వాళ్ళల్లో నేను ఒకండి. అది నా తెలివితేటలు కానీ లేకపోతే నా ఉన్న అర్హత కానీ కాదు. దేవుడు నాకు అలా ఆయన కృపణయ్యింది. అక్కడ మన దర్శనబాబు వాక్యం చెప్పాడు కదా, దేవుడి కృప సృష్టి అంతా ఉన్నదట, ఆవరించి ఉన్నదట. దాన్ని ఎవరికి పొందుకుంటారో వాళ్ళు పొందుకుని దాన్ని ఆయన కృప అందజేస్తారు. అలాగే నేను వచ్చినప్పుడు చాలా అనాథగా వచ్చాను. అప్పట్లో కొన్ని పరిస్థితుల వల్ల నా తల్లిగారు, మా అన్నగారు, నాకున్న వాళ్ళు ఒక విధంగా నన్ను వదిలేశారు. మా అమ్మ, నేను ఇక్కడికి వస్తే అమ్మ నేను టెస్ట్ రాయడానికి వెళ్తున్నాను అంటే అప్పటికే చిన్న గొడవ అయి ఉంది. నువ్వు వెళుతూ వెళుతూ ఏదో లారీ కింద బస్సు కింద పడి చనిపోతావండి. ఒక తల్లి దీవెన అట్లా ఉండకూడదు. కానీ తన మరి తన కోపంలో ఉందో ఎందుకందో అలా అంది. కానీ దేవుడు తన మహాకృపను బట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత 65 రూపాయలతో నేను ఇక్కడికి వచ్చాను. 65 రూపాయలు కూడా 3-4 రోజులు అయిపోయి నేను రోజు అనుకున్నాను, 2 రోజులు ఆకలితో ఉన్నాను. ఉద్యోగం వదిలిపెట్టి ఏదో దొంగ బండి మీద, రైలు బండి మీద ఎవరు ఏదో ఒక విధంగా ఊరి వెళ్ళిపోతే కూలి పని చేసుకుంటే కడుపు నిన్న అన్నం తినొచ్చు, ఈ ఆకలితో ఎంతకాలం చనిపోతావు అని చాలా బాగా ఏడ్చేవాడిని. నా ఫ్రెండ్ ఒక అతను నా విషయం చెప్పాను. చెప్పినప్పుడు అతను ఇంకా 4 రోజులు అయితే జీతం వస్తుంది మాకు, ఈ 4 రోజులు మేము ఉపాసం ఉండలేం కదా. అతను తన మెస్లో తన అకౌంట్లో తినమన్నాడు. ఆ 4 రోజులు అయిన తర్వాత దేవుని కృపను బట్టి నా జీవితాన్ని నేను ఇలా సాగించడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అదే నా తెలివి తక్కువతనంతో అలా వెళ్ళిపోయినట్టు అయితే నాకు ఏం ఉండేది కాదు. ఈరోజు ఇక్కడ నిలబడే అర్హత కూడా ఉండేది కాదు నాకు. దేవుడు తన మహాకృపను బట్టి నాకు ఉద్యోగం రాకముందు మా బంధువులే వాళ్ళే అడిగారు మా పిల్లలు చేసుకోమని. వాళ్ళే మాట్లాడారు, వాళ్ళే అడిగారు, వాళ్ళే అంతా చేశారు. తీరా మా ఇంటికి వచ్చి ఇలాంటి ఇల్లు, వాడికి చిన్న ఇల్లు ఉంది, ఈ ఇల్లు కూడా సరిలేదు, ఇలాంటి వాడికి పిల్లనిస్తే మా పిల్లల బతుకు బ్రతుకు వీడికి మా పిల్లనేమో అని అన్నారు. మేము అడగలేదు వాళ్ళని అసలు. అలాంటి వాళ్ళు నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మా మీద ఎంతో మా ఉన్న రక్త సంబంధం అన్నీ కలిపి ఇచ్చేసి చెప్పారు. మా అమ్మ అంటే అరే అప్పుడు వాళ్ళు వచ్చి వద్దన్నారు, ఇప్పుడు కావాలన్నారంటే వద్దమ్మా, డబ్బును చూసి మనుషులు వద్దు అంటే దేవుడు తన మహాకృపను బట్టి ఆయన సంకల్పాన్ని బట్టి వేరి గారిని వాళ్ళు జతపరచడం, తర్వాత నాకు 3 పిల్లల్ని ఇవ్వడం. నేను 60 లేని వాడిని. ఏ విధంగా కూడా నాకు ఏ అర్హత లేని వాడిని సర్వసమృద్ధిగా కడుపు నిండుగా అన్నం తినడానికి, చక్కని ఇల్లు కట్టుకోవడానికి, చక్కని పిల్లలు చదువు మంచి చదువులు చదివించుకోవడానికి, నా పిల్లలు 3 కూడా హైయర్ స్టడీస్ చేశారు, చక్కని చదువులు దేవుడు వాళ్ళకి ఇచ్చారు, అలాగే మంచి వివాహాలు చేశారు. ముఖ్యంగా మా పెద్ద పాపకి మంచి వివాహం జరిగింది, మేమే చేసాం. తర్వాత కొన్ని సమస్యలను బట్టి నేను ముందు మా చివరి పాప చేయాల్సి వచ్చింది. తర్వాత నా 2వ పాపకి మ్యారేజ్ అవుతుందా లేదా, నా సమస్య తీరుతుందా లేదా,
తీరుకుండానే నేను ఈ జీవితాన్ని ముగిస్తానేమో అని మేమిద్దరం ఎన్నోసార్లు ఏడ్చుకున్నాం. అది అసలు తీరని సమస్యగా ఆ విషయాలు మీ పాస్టర్ గారికి తెలుసు. ఆ సమస్యలో ఉన్నప్పుడు పాస్టర్ గారు మాకు లేకపోతే బహుశా ఈరోజు మేము ఎక్కడ ఉండేవాళ్ళం కాదు, ఆయన మేము పిలిచేవాళ్ళం కాదు. ఇద్దరు ఏడ్చుకుని ఒకరోజు అయితే చనిపోదామా అనే సమస్యలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎవరైనా చూస్తే పాస్టర్ గారు బైబిల్ పట్టుకుని వచ్చారు. అసలు ఆయన పట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ఆడవాళ్ళు అనిపించింది. ఆయన చెప్పే ఆదరణ వాక్యాలు మమ్మల్ని బ్రతికించాయి. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది అనే దాని అర్థం చాలామంది చాలాసార్లు పడుకున్నాం, కానీ దాని అర్థం నేను స్వయంగా నేను నా జీవితంలో అనుభవించాను. మొన్న మే నెలలో మా బావగారు చనిపోయారు. వీళ్ళ అన్నయ్య గారు వెళ్ళాము, దగ్గర దగ్గర 15 రోజులు అక్కడే ఉన్నాం. అక్కడ ఉంటే మా అన్నయ్య గారు అబ్బాయి బాబాయ్ నీతో మాట్లాడాలి రావాలి. సరేనే ఏదో మాట్లాడతారులే అనుకున్నాను. సరేనని అక్కడే ఉన్నాం 15 రోజులు. వాళ్ళు ఏదో ఊర్లో ట్రెడిషన్స్ వల్ల ఆ ఇంట్లో నుంచి మా ఇంటికి వెళ్ళకూడదు ఏదో చెప్పారు. అయినా సరే నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు మా ఊర్లో మాకు ఊరు వాళ్ళే వాళ్ళు మా పాపను అడిగారు. నాకు అసలు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏంటి సమస్యలు ఉన్నాయి అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఏం చదువుకోలేదు. వాళ్ళ నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళు ఏం చదువుకోలేదు, పెద్దగా తెలివితేటలు కూడా లేదు. ఊర్లో మేస్త్రి పని చే కాపీ పని చేస్తూనే ఉంటారు. వచ్చి కొన్ని పాపని మీ పాపని అడుగుదాం అని అన్నారు. అప్పుడు నాకు ఏం చెప్పాలో తెలియక నాకున్న సమస్యలన్నీ చెప్పాను. నిజంగా వాళ్ళు దేవుని తెలి తర్వాత ఫస్ట్లో దేవుడు తెలుసుకోలేదు, తర్వాత దేవుని తెలుస్తున్నారు. వాళ్ళకి దేవుడు మంచి హృదయం ఇచ్చి మా పర్లేదు మీ సమస్యలన్నింటినీ మేము అర్థం చేసుకుంటాం, మీ పాపను మేము చేసుకుంటాం అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం వచ్చింది. తర్వాత వెంట వెంటనే అన్ని విషయాలు జరిగిపోయాయి. అన్ని విషయాలు జరిగిపోయిన తర్వాత ఈ విషయం పాస్టర్ గారికి ఎలా చెప్పాలి, సంఘస్థులకి ఎవరికి ఎలా చెప్పాలి, ఈ సమస్యలు ఎలాగా అని అనుకున్నప్పుడు నేను పాస్టర్ గారితో పంచుకున్నాను. ఆయన నాకు ఎందుకంటే 100కి 120% ఆయన నాకు సపోర్ట్ చేశారు. దేవుని మహాకృపను బట్టి నా కుమార్తెకి వివాహం ఏ పరిస్థితుల్లో జరుగుతుందో అని నేను భయపడినప్పుడు చాలా గ్రాండ్గా, ఎంత గ్రాండ్గా అంటే అది నేను ఇక్కడ బహుశా అది మెటీరియల్ పరంగా చెప్తే అది దేవునికి నామానికి అంత మహిమ కలిగదేమో, కానీ దేవుని మహిమ అంటే చాలా అంత నేను చేయగలనా దానికంటే 1000 రెట్లు ఎక్కువగా, ఎంత చాలా ఎక్కువగా చేశాను. మా ఊరిలో నా ప్రజల మధ్యన నా స్వజనుల మధ్యన నేను అంత గ్రాండ్గా చేస్తాననుకోలేదు. ఆ మహాకృప దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన కృప లేనిది ఏది జరగదు. ఈరోజు మేమిద్దరం మట్టి అయ్యి మర్చిపోవాల్సిన మొక్కలు మొలవాల్సిన పరిస్థితి వచ్చేసాయి. మేము మమ్మల్ని మాటేసిన దగ్గర మొక్కలు వచ్చేసాయి. కానీ దేవుడు మమ్మల్ని సంఘం ముందు నిలబెట్టి ఆయన్ని మహిమపరచడానికి ఇచ్చాడు. ఈరోజు ఈరోజుని నా కుమార్తెని తనని ఈ సంఘానికి నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇంకో మహాకృప ఏంటంటే ఆ బాబుకి ఇక్కడే మన పోర్ట్లో ఒక ప్రైవేట్ ఏజెన్సీలో నెల్లూరులో చేసేవాడు. ఆ నెల్లూరులో చేసిన అతనికి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యింది. బహుశా రేపటి నుంచే ఎల్లుండి నుంచో ఆయన డ్యూటీలో జాయిన్ అవుతాడు. వాళ్ళు ఈ సంఘానికి నేను ఇంట్రడ్యూస్ చేయడానికి దేవుని నామంగా దేవుని పేరుట నేను ఆశపడుతున్నాను. కంఫర్ రోడ్ మై బిలవ్డ్ డాక్టర్ సునీల సుదర్శన్ అండ్ రవీన్ కుమార్. రవీన్ కుమార్ తర్లపాటి రవీన్ కుమార్ గారు, వాళ్ళ నాన్న పేరు
ఊర్లో మేమందరం శివయ్య అనేవాళ్ళం. నెహెమియాగా దేవుడు అతను పేరు మార్చి అక్కడ ఉన్న స్థానిక సంఘంలో అతను ఉన్నారు. పాస్టర్ గారికి సమయాన్ని ఇస్తున్నాను, ఆయన ఇది కార్యక్రమం చేస్తారు. అయితే మీరు ముందు నడవండి. ఆ కెమెరా ఉందా? అదే వీళ్ళు చేసి పెట్టారు, వాళ్ళ వైపు పెట్టారు. ఓకే, శుభాకర్ గారు మీరు వచ్చి ఆ దండలో ప్రార్థన చేసి వాళ్ళ ఇద్దరికి ఏమంటారు సార్? ఆ కెమెరా ముట్టుకొచ్చండి. మా అది ఆ కెమెరా కనబడాల. శుభాకర్ గారు చెప్తే ప్రార్థన చేసి వాళ్ళకి ఇస్తారు. శుభాకర్ గారు ప్రార్థన చేసి ఆ దండలు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళిద్దరు వాటి ఎక్స్చేంజ్ చేస్తుంటారు. మాత్రం చేద్దామండి. అందరు కళ్ళు మూసుకొని ఈ యవన బిడ్డల కోసం మనందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ జీవాధిపతి అయిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన మీ బంగారు పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువ మీ మందిరంలో నాయన మేమందరము కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారని బట్టి స్తోత్రాలు. మీ ప్రియ బిడ్డలు ప్రకాష్ గారిని బట్టి, మేరీ ప్రకాష్ గారిని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన బిడ్డను బట్టి స్తోత్రాలు. ఇదిగో రెండవ కుమార్తె చక్కని వివాహం జరగడానికి నేను వారిలో ఉన్న ఆందోళన కలతలన్నీ తీసివేసి బిడ్డ వివాహం చక్కగా జరగడానికి మీరు కృప చూపించారు. వారిని ప్రేమించారు, వారి కుటుంబాన్ని ప్రేమించారు. ఇదిగో సంఘముతో కలిసి చక్కగా ఆనందించి సంతోషముతో మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి కూడా ప్రభువా వారి సాక్ష్యాన్ని మా ముందు పెట్టి ప్రభువా మీకు మహిమార్థంగా నాయన ఉంచడానికి మీరు సహాయం చేసిన మీ ప్రేమను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ఒకటిగా కట్టబడిన ఇరువురు దంపతులను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. మీరు జీవిత కాలం ఎల్లా ప్రేమానురాగాలతో, సుఖ శాంతులతో, పిల్ల పాపలతో నాయన చక్కగా సాగురాగున వారి మధ్య మీ సన్నిధి ఉంచి నడిపించండి. ఎల్లప్పుడూ మీ సన్నిధి వారి మధ్య ఉంచండి. వారు అనేకులకు ఆశీర్వాదకరముగా మీ నామ మహిమార్థమైన కుటుంబముగా బిడ్డలుగా సాగే ధన్యజాటి కృప వారికి దయచేయమని. ఇదిగో సంఘం అందరము కలిసి వారి కోసం ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా. మా ప్రార్థన మీరు విన్నారని మేము నమ్ముతా ఉన్నాం. ఎస్ లార్డ్ ప్రభా, బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, మామూలుగా వేసి నిలబడి చప్పట్లు కొడుతూ ఉండగా వాళ్ళిద్దరు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ధారాళముగను వీరలపై బాబుగేగమో పావన యేసుని ద్వారగను దంపతులు దండ్రిగని నిలవెలయచ్చు సంపదలను చెప్పుగని పగచు సహితీరు మీ ఇద్దరు ఈ సీస్ దగ్గర అంటే పక్క పక్క అమ్మ కూర్చొని రైట్. మరి శుభాకాంక్షలు కార్యక్రమం అవుతుంది కదా, మా సంఘ పెద్దలు
ఎవరైతే లేడీ సర్జన్ సెవెన్ వచ్చి రెండు మాట్లాడాలి సుమార్ అని చెప్పాను పోతా సెవెన్ గారు రెండు మీరు ఇది పాస్ గారు ఏర్పాటు చేసింది నాకు అసలు ఆయన నాకు ఆలోచన లేదు ఆయన ఆలోచన పెట్టారు మన సంఘం కూడా ఆ రోజు అక్కడ వివాహంలో లేదు చిన్న మన సర్ప్రైజ్ అండ్ మంచి ఆనందం కలిగజేద్దాం అన్నారు దేవుని చిత్తం అయితే ఈ పాండమిక్ కండిషన్ ఈ కరోనా సీజన్ అంతా అయిపోయిన తర్వాత నేను దీనికి ఒక మంచి అక్కడ నేను ఇక్కడ ఇక్కడే సంఘ గారికి ఉంది అక్కడ ఏమైనా అయితే అక్కడ చాలా బాగా చేసే ఉంటే ఒక ఐదుగురు పోతులు కోసి ఊరంతా చాలా ఇక్కడ ఒక్కరి కోసం చాలా చేసాం దేవుని కృప అయితే ఈ పాండమిక్ కండిషన్ అయిపోయిందో ఐ విల్ అరేంజ్ దట్ యశోగ్రామ్ ఎవరెవరు శుభాకాంక్షలు చెప్పండి జస్ట్ సునీలాను ప్రవీణ్ బ్లెస్ చేస్తే రెండు మాట చెప్తాను సార్ రండి రండి నిర్మూ గారు స్టార్ట్ చేయండి ఓకే ఓకే సార్ మీరు స్టార్ట్ చేయండి ఓకే రామకృష్ణ వచ్చేయండి మన చర్చ్కి ఇన్వైట్ చేయండి వాళ్ళని మన ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేయండి ఉన్నాడు ఇప్పటిగా ఈ సంతోషకరమైన సమయంలో సిస్టర్ మన నూతనంగా జత వరుసటువంటి సునీల అలాగే ప్రవీణ్ కుమార్కు నా హృదయపూర్వక సమాపేశం తెలియజేస్తున్నాను సంఘమంతరం కూడా తెలియజేస్తున్నాను వీళ్ళు జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఎదుగుతూ అనేకులకు మాదిరికరంగా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ కొత్త సాక్షి దేవుడు కాక అని ప్రభుత్వ తెలియజేస్తున్నాను మరి సునీల కొరకు ఆ కుటుంబం కొరకు ఎంతగా ప్రార్థన చేసేవారు తన వివాహం కొరకు ఎంతగా దేవుడు భారం అనుగ్రహించిన బట్టి భారం ఇచ్చిన బట్టి మరి నిత్యం ప్రార్థించేవారు కానీ ప్రార్థించినంతటికంటే దేవుడు ఎంతో గొప్పగా ఆ అంతటి వివాహం జరిగించడం మాకెంతో సంతోషం ఆ వివాహం దాట వెనగానే మా ఇంట్లోనే ఒక పెళ్ళి అవుతుంది అనే అంత ఆనందం కలిగింది దేవుడు అంత అద్భుతంగా సునీల వివాహం జరిగించడం నిజంగా దేవునికి మహిమ బిడ్డలు దాంపత్య జీవితం ఎంతో ఆనందంగాను సంతోషంగా ఉండగలిగిన పిల్లలతో వాళ్ళు ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతూ అనేకులకు ఆదర్శవంతంగా ఉండాలని ప్రభుత్వరకు ఆకాంక్షిస్తున్నాను సంఘం అందరి తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నాను కుమార్ గారు చిన్న కుమార్ గారు అమరండి రండమ్మా సువర్ణరాజు రత్న కుమార్ గారు అదే రెండు మాటలు చెప్పండి అమ్మా అయ్యో భయపడతా ఒక యూత్ నుంచి చెప్తారా ఎవరేమో సునీల యూత్ యూత్ రాను శ్రీ సుష్మా వస్తారా రండి ఎవరు ఒకరు అమ్మా మా సుష్మా వస్తుందా ఎందుకంటే మరి వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ చేసుకోవాలి కదా త్వరలోనే మరి ప్రకాష్ గారు మంచి డిన్నర్ లంచ్ ఏర్పాటు చేస్తారు
జానీ ఫస్ట్ వర్షిప్ అయిపోయినట్టు అందరూ వెళ్ళిపోయినట్టు ఇప్పుడు సునీలతో అన్నారు, అమ్మా ఇది నీకు విడుదల సంవత్సరం అన్న ఊరికే నా నోట్ నుంచి అప్పుడప్పుడు అలా అంటుంటాను కదమ్మా జ్ఞాపకం కదా. ఎందుకో తన వాగ్దానం చెప్పింది అంకుల్ ఇది నా వాగ్దానం చెప్పమ్మ కదా. ఏ వాగ్దానం అది? వాగ్దానం చెప్పిన వెంటనే అమ్మా ఇది నీకు విడుదల సంవత్సరం వెంపడవుతా అన్నారు. దేవుడు అతను రిజర్వ్ చేసేసాడు. హల్లెలూయా. ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. దేవుడు అంటే నేను కాబట్టి ఎవరో ఒకరు పడుతారు, నేను పలికినందువల్ల అయ్యింది అనక దేవుడు అనుకున్నాడు కాబట్టి అయ్యింది. హల్లెలూయా. దేవుడు అనుకొని ఆ క్షణానికి దగ్గర ఉంటే అంత పలికించేసి అంతే. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, అబద్ధం ఆడుకు నరుడు కాడు. అయితే ఒక జ్ఞాపించండి, యెహోవా అందరికీ ఉపకారం, అందరికీ ఉపకారం అవసరమైన వాళ్ళకి చేస్తాడంతే. వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి బట్టి క్రైస్తవులో ముస్లింలో హిందువులు కూడా చూడండి, అవసరంలో ఉండే వాడు చేస్తాడు. నీ పొరుగువాడు ఎవడైనా సరే పాత్ర ఉంటే వాడు నీ పొరుగువాడు అంతే. మరి మనిషికే నేర్పించాడు కదా, నీ పొరుగువాడు ఎవడు? బాధలు ఉండేవాడు నీ పొరుగువాడు. వాడు నీ కులం, నీ మతం, నీ గోత్రం, నీ కమ్యూనిటీ కానక్కర్లేదు. కష్టాల్లో ఉంటే నీ పొరుగువాడు అంతే. మరి మనిషికే నేర్పించి దేవుడు మళ్ళీ అందరినీ తన సొంత పొరుగువాడిగా చూడ. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఉపకారం పొందుకున్నారంటే అది యెహోవా వలనే పొందుకుంటున్నారు. హల్లెలూయా. అయితే మనకి వాళ్ళకి తేడా ఏంటంటే, ఆ ఉపకారం చేసింది ఆయన తెలియక పాప ఆయన స్తుతించలేకపోతున్నారు. మనం ఆయన ముఖంలో చూస్తూ కన్నీళ్ళు కారుస్తూ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పగలుగుతున్నాం. హల్లెలూయా. చాలా అద్భుతం కదా. మరి లాస్ట్లో మన స్వీట్స్ ఉన్నాయి, మీరు కానుక వేసేటప్పుడు ఆ స్వీట్స్ ప్రకాశాలు ఇస్తారు తీసుకుంటూ వాళ్ళు బ్లెస్ చేయండి. ఇది సంచి కరువు మాత్రమే, స్వీట్ అనేది సంచి కరువు. సంచి కరువు ఏంటి? గ్యారంటీ, అడ్వాన్స్ అనమాట. అంటే నేను తప్పకుండా మీకు మ్యారేజ్ డిన్నర్ లంచ్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పడానికి ఇది సంచి కరువు. ఓకే, ఈ స్వీట్ కాబట్టి అందరూ ఈరోజు ఎవరు నా దగ్గర రాకండి. ప్రవీణ్ సునీల బ్లెస్ చేసి వాళ్ళు పలకరించి అప్పుడు నా దగ్గర రండి ప్రార్థన కావాలంటే. ఓకే, అందరూ వాళ్ళు ప్రార్థించాలి. ఎంతమంది ఉన్నారో అందరూ వాళ్ళకి కరోనా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే కరోనా నమస్కారం పెట్టండి. ఒకవేళ ఇంకా భయం ఉంటే మొత్తానికి వాళ్ళని విష్ చేయాలి అందరూ. ఎందుకంటే గ్రీటింగ్ చెప్పడానికి మీరు భయపడ్డారు కదా, ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకొని నాలుగు మాటలు పలక, ఏ మాటలు పలకాలో తెలియక ఆగిపోయారు కదా. కాబట్టి మీరు వాళ్ళిద్దరిని విష్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్, ఇప్పుడు చిన్న ఎగ్జామ్ పెడతాను. ఇదేంటి పాస్టర్ అనుకోకుండా అంటే కరెక్ట్ ఎగ్జామే. ఎంతమందికి చదవడం వచ్చో, ఎంతమందికి రాయడం వచ్చో,
వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయాలి. మూడే మూడు క్వశ్చన్స్. ఒక కలపత్రిగా రెండు కలపత్రిక ప్రింట్ చేస్తాం, ఈ వారం ఒకటి, వచ్చే వారం ఒకటి. ఇది అందరికి ఇప్పుడు మీకు ఇస్తాను, ఇది మీరు చదవాలి. ఒక పది నిమిషాలు టైం ఇస్తామంట, పది నిమిషాలు వద్దులేండి, అందుకే మూడు నిమిషాలు సరిపోతుంది, అయితే రెండు నిమిషాలు కూడా సరిపోతుంది. టైం ఇస్తాం, చదివిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది కూడా పేరు రాయాలి, దాని మీద మీ మొబైల్ ఫోన్ నెంబర్ రాయాలి. పెన్ లేదనుకుంటే నాకు కొన్ని పెన్స్ కూడా ఉన్నాయి ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇందులో ఉపయోగించబడిన భాష ఎలా ఉంది? నాలుగు జవాబులు ఉన్నాయి, ఆ నాలుగు జవాబులు ఏదో టిక్ పెట్టాలి, చాలా సులభంగా అర్థం చేసుకునేలా ఉంది. రెండోది, ఇంకా సులభమైన మాటలు వాడితే బాగుంటుంది. మూడోది, కొన్ని పదాలు అర్థం కావటం లేదు. నాలుగోది, చదవడానికి కష్టమైన భాషను ఇందులో వాడారు. ఈ నాలుగులో ఏదో ఒకటి టిక్ పెట్టండి. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఈ కరపత్రిక ఎవరికి బాగా ఉపయోగపడుతుంది? ఒకటి, అసలు క్రీస్తునామం ఎరగని వారికి. రెండోది, నామకార్థ క్రైస్తవులకి, అంటే పేరుకే క్రైస్తవులు నిజంగా క్రైస్తవులు ఉండరు వాళ్ళు, వాళ్ళకి. మూడవది, దేవుడు లేడు అని వాదించే నాస్తికులకు ఉపయోగపడుతుంది. నాలుగవది, అందరికీ ఉపయోగపడుతుంది ఎవరైనా సరే, అంటే క్రీస్తునామం ఎరగిన వారికి, నామకార్థ క్రైస్తవులకు, నాస్తికులకు, అందరికీ ఉపయోగపడుతుంది. నాలుగు క్వశ్చన్, నాలుగు ఆన్సర్ ఇది కనుక టిక్ పెడతారు. మూడో క్వశ్చన్ ఏంటంటే, ఈ కరపత్రిలో మీకు బాగా నచ్చిన మాటలు ఏమేమి ఉన్నాయో రెండు మూడు లైన్స్ ఇక్కడ రాయండి. ఇక్కడ లాస్ట్ చిన్న గ్యాప్ ఇచ్చాను, ఇందులో మీకు నచ్చింది చూసి కాపీ కొట్టడమే, మీరు చూడకుండా రాయక్కర్లే. ఇందులో మీకు ఒక లైన్ నచ్చింది అనుకోండి, దాన్ని ఉన్నదన్నట్టుగా ఇక్కడ రాస్తే సరిపోతుంది అంతే. ఓకే, ఈ విషయంలో అందరూ అందరి సహాయం తీసుకోవచ్చు. అంటే నేను రాయలేను పాప, కొంచెం రాసి పెట్టే, నువ్వే పెట్టే ఏదో ఒకటి అంటే అది కూడా ఓకే, ఎలా ఒకలాగా. కాబట్టి ఓకే, బలవంతం లేదు, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తుందమ్మా. రైట్, కనపత్రిని జాగ్రత్తగా చదవండి, అది మనం నెక్స్ట్ వీధి సువార్తలో పంచబోతున్నాం. అది పంచి మనం వాటి కోసం ప్రార్థన చేస్తాం, అనేక మంది ప్రభు తట్టు ఆకర్షించబడడానికి సువార్త సాధనాలు. అమ్మ సాక్షి చెప్తారా? అలాగండి, ఈలోగా ఎవరికైనా పెన్స్ కావాలి, దృష్టిమా ఇవ్వమ్మ, పెన్స్ కావాలంటే ఇవ్వు. తెలియజేస్తున్నాను, ముందుగా సంగంతా మమ్మల్ని మరణించాలి, సాక్ష్యం చెప్పారు మీరు విన్నారు. అయితే ఇక్కడ ఇలా తీసుకొచ్చారు కదా, ముందుగా మాట చెప్తే బాగుండేది అని అనుకుంటుండొచ్చు. మనుషులందరూ సంతోషం అది మాకు తెలియదు, సర్ప్రైజ్ అయ్యేవాళ్ళ నిజంగా అది సర్ప్రైజే. అయితే మా పరిస్థితి వల్ల మేము దాచుకోవాల్సి వచ్చింది. మరి దేవుడు ఇన్ని రోజులకి మరి ఇది రహస్యంగానే ఉంచుదాం అనుకున్నాం మనుషులందరూ, మేము అనుకున్నాం ఆలోచనని. మరి ఎందుకో దేవుడు నన్ను బట్టి ఆలోచన పుట్టించారు, మాస్టర్ గారితో షేర్ చేస్తున్నప్పుడు మాస్టర్ గారు మరి ఇలా ఏర్పాటు చేశారు. నా స్థితి ఇప్పుడు ఎలా వచ్చిందంటే, నేను ఈ మాట నేను మాస్టర్ గారితో పంచుకున్నాను. సినిమా వివాహం జరిగేటప్పుడు లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ నేను సగంతో సాక్ష్యం పంచుకున్నాను. మా ఇంట్లో మాలో నుంచి నాకు ఎదురుగా గోడకి ఒక వాకింగ్ ఉంటుంది, ఎస్టేట్ ముప్పై వచ్చిన ఇరవై ఆరో వచ్చిన ఇంకొకటి నా జనరల్ డ్రాయింగ్ పెట్టి నన్ను బాగు చేయగల చెందిన వేళ నా దగ్గర సూర్య ప్రకాశం వలె సూర్యుని ప్రకాశము ఏడు దినుల వెళ్ళి ఒక దినంగా వచ్చినట్టుందో అనే వాకింగ్ అది. అది నిత్యం నేను చూస్తూ ఎప్పుడయ్యా ఎప్పుడయ్యా ఎప్పిస్తావు అక్కడి అని ఏడ్చుకోలేదని ఆ విషయం మీతో పంచుకున్నాను. మా ఫ్యామిలీ సాక్షి మంత్రం కూడా మీ అందరికీ తెలుసు, బాగా మా కోసం ప్రార్థన చేస్తున్నారు. విషయం ఇదని మీకు వివరంగా తెలియకపోయినా కూడా మా కోసం ప్రార్థన చేస్తారు, మాలో ఉన్న ముళ్ళను తీసేయమని. అందుకు మీకు ఎప్పటికీ కృతజ్ఞత అని ఉంటాను. అయితే నేను ఆ వాక్యానికి ఎప్పుడు ఆయన
నాయ క్రిస్తవ జీవితంలో నేను అడుగుతూ ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు సినిమా మామ చదివేటప్పుడు నేను నా కళ్ళతో చూశాను. ఆ వాక్యం నా కళ్ళతో అలా కనిపిస్తూనే ఉంది. చదువుతున్నంత సేపు అసలు చదువుతుందా లేదా, ఈ జీవితం నేను చూస్తామా లేదా, మేము పోయేలోపు తనకి ఏదో ఏర్పాటు చేయాలి కదా అనుకుని ఏడ్చుకుంటూ ఉన్న సమయంలో దేవుడు ఇంత అద్భుతంగా చేశాడు. स्वीकारी నేను చెప్పాలనిపించింది చెప్తున్నాను. అమ్మాయి రీతి మాకి అలాగే నా కుమార్తెను తన భార్యగా స్వీకరించిన ప్రవీణ్ కుమార్కి నేను సంఘం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ నాయన. జీవితాంతం సంతోషంగా ఉంటూ ముందుకి ముందు దేవుడు పెట్టుకుని ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. దేవుడి కృతజ్ఞతగా జీవించాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ మమ్మల్ని ఆదరించింది. ఇదే మా ఫ్యామిలీ, మా రక్త సంబంధులు అందరూ ఉన్నా ఈ నిజమైన కుటుంబ అంటే ఏంటో ఈ ఫ్యామిలీలోనే మేము చూసాం. ఈ ఫ్యామిలీలోనే మిమ్మల్ని నడిపించాలని మేము ఆశపడ్డాము. పిల్లలు ఇక్కడికి వచ్చారు, ఏ సంఘానికి వెళ్తారు, ఎక్కడికో పంపించిన విషయం లేదు, అలాగనే సంఘానికి పంపకుండా దూరంగా ఇంట్లో చూపించడం లేదు. సంఘానికి పరిచయం చేయాలని నా భక్తికి వచ్చిన ఆలోచన అది దేవుడే పెట్టాడు అనుకుంటున్నాము. ఇది నాకు ఏదైనా విషయం వచ్చింది, ఏదైనా సమయం సమస్య వచ్చిందంటే ఒకటే అనుకుంటున్నాను, దేవా ఇంత చేసి నీకు ఇది అసాధ్యం అంటయ్యా, దేవా ఇంత చేసావు కదయ్యా ఇది అసాధ్యం కాదు కదనాయనా అనే స్థితిలో దేవుడు నన్ను నడిపించాడు. అందులో బట్టి దేవుడు నామానికి వందనాలు చెల్లిస్తున్నాము. సంఘమందరూ అందరూ మరొకసారి మందించమని అడుగుతున్నాను. మీ బిడ్డల్ని మీ బిడ్డల్ని స్వీకరించి వారికి గ్రీటింగ్స్ చెప్పమని కోరుకుంటున్నాను. ఇంకా సాక్ష్యం చెప్పడం టైం అయిపోయింది అనుకోండి, కానీ నాకు ఎందుకో సాక్ష్యాలు చెప్పడానికి ఎక్కువ టైం ఇవ్వాలనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రసంగం కంటే పవర్ఫుల్ గా పనిచేసేది సాక్ష్యం. సాక్ష్యం అనేది వ్యక్తిగా ఇప్పుడు కదా మీ జీవితం ప్రెసెంట్ సిచ్యుయేషన్, బతికున్న మనుషులకి బతికున్న దేవుడు అంటారు కదా అండి. ఇప్పుడు దేవుడు, ఎప్పుడో మోషే కాలంలో అబ్రహాము కాలంలో దేవుడు కరెక్టే, అదే దేవుడు ఇప్పుడు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు కదా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. అన్నారు గారు ఒక ఎగ్జామ్ పెట్టాము, కొంచెం లేట్గా వచ్చారైనా మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాం. ఇదో కరపత్రిక ఉంది, ఆ కరపత్రిక చదివి అందులో మూడు క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ రాయాలి, రెండు క్వశ్చన్ టిక్కులు పెట్టాలి. ఓకే, ఎవరెవరు వచ్చారు కొత్త ఆనర్ బాబు గారు ఫ్యామిలీకి ఇవ్వమ్మా, ఇంకెవరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. ఒకసారి చేతులు చూపించండి. రేవతి గారు అమ్మ సాక్షి చెప్తారా? అదే లేదండి. మధ్యలో రెండు వారాలు రాలేకపోయానండి. అంతకు ముందు వారం అయితే చాలా బాగాలేదు, ఆళ్ళు చేతులు పీకులు లేవలేని పరిస్థితి. మనిషిని కూడా మందులు వేస్తూ మనిషిని పొంగిపోయానండి. పొంగిపోతే టెస్టులన్నీ చేయించాం, ఏ టెస్టులో ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, నేర్చమనేసి డాక్టర్లు చెప్తున్నారు.
అంతకు ముందు మే నెలలో కరోనా పడ్డాను. ఆటికి భయపడి మా ఆయన చర్చ్ లో ఎక్కువ జనం ఉంటారు కదా, వెళ్ళకు మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ అయితే మళ్ళా నీరసించుకుంటావు అనేసి చెప్పి అతను నన్ను ఇంట్లోనే ఉంచేసేవారు. అయినప్పటికీ మొన్న బాగులేని స్థితిలో వెళ్ళినప్పటికీ నాకు వాక్యం అనే ఆహారం నాకు అందటం లేదు. నేను ఎంత టీవీలో చూసి సెల్లో చూసిన వాక్యం చూసినా నాకెందుకో మనసు తృప్తిగా లేదు, తిన్నట్టు అనిపించడం లేదు, ఏదో ఆకలిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే నీకు ఎంత బాగలేదు, వెళ్ళి కూర్చోలేవు కదా, ఇంట్లోనే వెళ్ళి టీ స్టవ్ దగ్గరికి వెళ్ళి టీ పెట్టలేని పరిస్థితి అండి. టీ పెడితే అలాగా కాళ్ళులో ఓపలేక ఇంకా అలాగా ఆడేస్తున్నాయి. ఆ పరిస్థితి అయినప్పటికీ ఎందుకైనా నువ్వు ఈ రోజు నేను మాత్రం కంపల్సరిగా చర్చికి వెళ్తాను, నన్ను ఆపొద్దు అనుకొని పొంగులతోనే వచ్చానండి ఆ రోజు చర్చికి. దేవుడు వాక్యం వింటాను, దేవుడే నిలబెట్టారు. ఒకవేళ నీచో లేని ఓపుకుంటే చర్చిలో కళ్ళు తిరిగి పడిపోతాను, కానీ ఈ రోజు మాత్రం నేను వెళ్తాను అన్న పట్టుబట్టుకొని పొంగులతో వచ్చినప్పుడు కూడా అతను జరిస్తాడు. అప్పటికి మా తోడ్పాడులు ఉంటే తనకు ఫోన్ చేసి రమ్య ఇలా అక్క చర్చికి వస్తే నేను పేచి పెడుతుంది, తను వస్తుంది తన వైపు కొంచెం చూస్తూ ఉండు అనేసి మా తోడ్పాడులు చెప్పారు. సరేలే అనేసి తను చెప్పింది. తను చర్చికి వచ్చానండి, చర్చికి వచ్చి ఆరాధన టైంలో నిల్చోలేని పరిస్థితి నాది. కానీ ఆరాధన అయినంత వరకు నువ్వు రెండు పాటలు దేవుడు ప్రేర్ చేసిన అంతసేపు కూడా నిల్చోనే ఉన్నాను, 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాను అనుకొని వచ్చిందాను, చివరి వరకు ఉన్నాను. నాలో ఏదో తెలియని భయం, ఇంత పిసరు బాగోకపోతే ఏదో అయిపోతుంది, ఆ భయంతో చెమటెక్కిపోయి వెంటనే కళ్ళు తిరిగి పడిపోయిన స్థితి. కానీ ఆ రోజు చర్చికి వచ్చి దేవుడు మహాకృపు వల్ల ఇంకా ఆ రోజు నుంచి నా ఒంట్లో నాకు భయం అనేది పోయింది, నా ఒంట్లో నీరసం అనేది తగ్గింది, ఆటోమేటిక్ పొంగులు కూడా తగ్గాయండి. ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాను. కొంచెం నీరసం ఉన్నప్పటికీ దేవుడు జయం ఇచ్చాడండి ఆరోగ్యం పట్ల. మరొక నా కుటుంబంలో మరొక సమస్య వచ్చిందండి. ఆ సమస్యకి తల్లి నలుగురు, నేను నా భర్త నా ఇద్దరు ఆడపిల్లలు చాలా బాధపడ్డాం. ఎలా తీరుతుంది సమస్య, పంచుకుంటే కాదు, మాలో మేము బయటికి వెళ్తే అది నలుగురు మధ్యన గుళ్ళు అవుతుంది, అది మన పరువు మనం తీసుకున్నట్టు ఉంటుంది. ఎలా అవుతుంది అంటే మా ఆయన ఆ అవుతుంది ఎలాగో అవుతుంది వదిలేసే దాన్ని పట్టించుకోకుండా అన్నారు. అంటే సరే లెక్క చూద్దాం, దేవుడి సన్నిధిలో పెడతాం. ఇన్ని విషయాల్లో దేవుడు నాకు మేలు చేశాడు. దేవుడు సన్నిధికి వచ్చి దేవా నన్ను నేను అనగానే ప్రతి ఒక్క విషయంలో నాకు జయమిచ్చాడండి దేవుడు. ఈ విషయంలో జయమివ్వడా, ఇన్ని చేసిన దేవుడు ఇది చేయడా అనే ఒక గుడ్డి నమ్మకంతో దేవా నీ సన్నిధిలో పెడుతున్నాను, నేను ఎవరి సహాయం తీసుకోను, నిన్ను ప్రేర్ చేస్తాను, నువ్వు నాకు జ్ఞానం నీయు అవతల వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఈ సమస్యని పరిష్కరించుకోవాలి అన్నప్పుడు మా పిల్లలకు ఒకటే చెప్పాను, అమ్మ మా ఇంట్లో మాకు ప్రేర్ చేయడం అవదమ్మా, మేము మా అత్తారు ఇంటి దగ్గర ఉన్నామమ్మా, మా భర్తలు ఒప్పుకోరమ్మా అన్న, నువ్వు ఇంట్లో పనిచేస్తావు కదా, పనిచేస్తే దేవుని స్తుతించు. దేవా మా సమస్య ఇది, మేము కూర్చొని ప్రేర్ చేయలేము, ఇది ఎక్కడ సమస్యగా ఉంది, మేము ప్రేర్ చేస్తున్నాం, నీ సన్నిధికి అప్పచెప్తాను, మేము ఎవరి చేతికి అప్పచెప్పం, మాకు ఎవరి సలహాలు వద్దు అని ఒకే ఒక నమ్మకంతో అండి మేము దేవుడి మీద ఆధారపడ్డ ముగ్గురు కన్నీరు కాచి మోకరించి మేము ఎవరికి పంచుకో ఈ సమస్య ఈ రోజు తీరింది కాబట్టి మాకు చిన్నదిగా అనిపిస్తుంది. ఆ సమస్య తీరకపోతే కొండలా మా ఎదురికి కనిపించిందండి. కనిపించినప్పటికీ దేవుడి ముందు వారం రోజులు అవుతుందండి, మేము తిన్న తిండి మా ఒంటికి పట్టిందో లేదో కూడా మాకు తెలియదు, దేవుడి ముందు అలాగ గోజాడాం. గోజాడినప్పటికీ దేవుడు ఆ విషయంలో మాకు జయం అనుగ్రహించాడు. అందుబట్టి మేము దేవుని కృతజ్ఞతాస్థుతులు చెప్తున్నాం. దేవా నువ్వు నా విషయంలో చెప్తే నేను అక్కడికి వెళ్ళి సాక్షిని చెప్పాలంటే కాళ్ళు చేతులు ఒలితే భయం కొడుతుంది, కానీ సాక్షి నేను చెప్పాలి. ఎందుకంటే నాలో జరిగిన దేవుడు మీలో ప్రతి ఒక్క సమస్యను కూడా దేవుడు తప్పకుండా తీరుస్తాడండి అన్న విషయంతో నేను మీ ముందుకు వచ్చి నేను ఈ రోజు సాక్ష్యం చెప్తాను. నేను ఎంత పెద్ద సమస్యలో ఉన్నాను అది తీరుతుంది కాబట్టి ఈ రోజు చిన్నదిగా అనిపిస్తుంది, అది తీరకపోతే నా కుటుంబము వేరే రకంగా ఉంటుంది. ఈ రోజు నా బిడ్డలు ఎద్దరూ ఏడుస్తున్నారు, మీరు ఏడుస్తున్నాను, కానీ కుటుంబం ఆ సమస్య క్లియర్ అయిపోయింది కాబట్టి ఈ రోజు నేను సంతోషంగా ఉన్నామని అందుబట్టి దేవుడు వేలాది స్థుతిని స్తోత్రం చెప్పి చిన్న సాక్ష్యం దేవుడు దీవించమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నాన్ స్టాప్ గా చేస్తాడు. కాకపోతే కొన్ని కార్యాలు మనం గుర్తించలేము, అది గొప్ప కార్యం అనిపించదా మనకి. ఇప్పుడు మా చెల్లె ఉంది, సమస్య తీరిపోయింది కాబట్టి అది చిన్నగా అనిపిస్తుంది, సమస్య తీరకపోతే అది చాలా పెద్దగా అనిపించేది. ఇప్పుడు ఊపిరి ఆడట్లేదు అనుకోండి, అది సమస్య, అది చాలా పెద్దగా అనిపించేస్తుంది. ఊపిరి ఫ్రీగా పీల్చుకుంటే
మనం అసలు సమస్య అనిపించింది కదా, అందుకోసం మనం పెద్ద పట్టించుకో ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాం. అసలు ఊపిరి పీల్చడం విషయం కూడా మనకు తెలియదు. దేవుడు మనకు తెలియకుండా మన సమస్య పరిష్కరిస్తాడు కదా. ప్రతి క్షణం ఊపిరిస్తున్నాడంటే ఊపిరి విషయమైన సమస్య ఆయన పరిష్కరిస్తున్నాడు, దాహం విషయమైన సమస్య పరిష్కరిస్తున్నాడు, ఆకలి విషయమైన సమస్య పరిష్కరిస్తున్నాడు. మనకు తెలియకుండానే అనేకమైన మేళ్ళు చేసేస్తున్నాడు. అయితే కొన్ని విషయాలు గుర్తింపు వస్తాయి, కొన్ని గుర్తింపు రావు అన్నమాట. కనుక చెల్లి చెప్పిన సాక్షిపడి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మరి ఎగ్జామ్కి ఎందుకంటే టైం ఇవ్వాలి? ఓకే పచ్చేద్దాం. మీ కారు వేసేటప్పుడు కారు పెట్టి వేసేది ఆన్సర్ షీట్లేదు. ఓకే అంతవరకు మీ టైం ఇస్తాం. ఓకేనా? ఇంకెవరికైనా పెన్ లేకపోతే ఆ పక్కన అడిగి తీసుకోండి. ఓకే సో ఇప్పుడు మనం చరణం పాడాలి కదా, 33వ చరణం. ఓకే ఈ 150 కీర్తనలు మనం 150 చరణాలుగా రాస్తున్నాం కదా. రోజుకి ఒక ఏ కీర్తన మనం ఏ వారం చరణం చేస్తే ఆ చరణం పాడుతున్నాం. 33వ కీర్తన చరణం పాడదాం. 33వ కీర్తనలో యేసు దేవుడు నీతి న్యాయములు ప్రేమించు యేసు దేవుడు ఊపిరితో సర్వమును సృష్టించిన యేసుడు భయభక్తులు గలవారిని దృష్టించే యేసుడు. కొంచెం గట్టిపోండి. 33వ కీర్తనలో యేసు దేవుడు నీతి న్యాయములు ప్రేమించు యేసు దేవుడు ఊపిరితో సర్వమును సృష్టించిన యేసుడు భక్తులు గల వారిని దృష్టించే యేసుడు ప్రియమైనా ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త బోలో యేసు మహారాజుకే పాపుల రక్షకుడైన యేసు క్రీస్తుకే రోగుల వైద్యుడైన యేసు క్రీస్తుకే శాంతి దాతైన యేసు క్రీస్తుకే మనకై ప్రాణం పెట్టిన యేసు క్రీస్తుకే తిరిగి బ్రతికిన యేసు క్రీస్తుకే త్వరలో రాబోతున్న యేసు క్రీస్తుకే బోలో యేసు మహారాజుకే. మరి మనం అపోస్తలైన పౌలు జీవితాన్ని స్టార్ట్ చేశాం గత వారం కదండి. ఇది నెంబర్ 2. ఎన్ని వారాలు వెళ్తారో చూద్దాం. దేవుడు పౌలు ద్వారా మన జీవితంలో ఏం పాఠాలు నేర్పిస్తాడో, మనకి ఏ విషయాలు ఆయన అనుగ్రహిస్తాడో అవన్నీ నేర్చేస్తూ ట్రై చేద్దాం. మనం లాస్ట్ వీక్ ఏం చేసామంటే పౌలు తార్సు వాడు, పౌలు పేరు ఇంకో పేరు చిన్నవాడు అది కూడా నేర్చుకున్నాం కదా. అంటే చిన్నారావు మన భాష చిన్నారావు ముద్దు పేరు చంటి అది రోమన్ నేమ్ అనమాట పౌలుది. సౌలు అసలు పేరు కదా, బెన్యామీన్ వంశస్థులు తాత తాత ముత్తాత ఎవరు సౌలు మహారాజు ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ కనుక ఆ విషయాలన్నీ నేర్చుకుంటూ పౌలు జీవితంలో ఎంత కఠినాత్ముడు క్రైస్తవ ద్వేషి క్రీస్తు ప్రేమికుడిగా మారిపోయాడు అనేది జస్ట్ పై పని నేర్చుకున్న తర్వాత మనం లోపలికి వెళ్తాం. ఓకే ఇప్పుడు ఈరోజు నోట్స్ గమనించండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీ వాక్యం ధ్యానిస్తుంది, నీ ఆత్మ కార్యమాలు జరిగించు, నీ చిత్తం నెరవేర్చు, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులో నీకు మారిపోవాలి, నేను నీ రూపులో నీకు మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును విని బాగుపడతాను, ఆరాధన సమయానికి సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును విని బాగుపడతాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంధకార శక్తులలోనే ఎదిరిస్తాను, అంధకార శక్తులలోనే ఎదిరిస్తాను, నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. చేయండి, నేను చదువుతుంటా. పౌలు రక్త సంబంధికులంతా యూదా మతం విషయంలో చాలా నిష్ఠ ఉన్నవారు, వీరంతా పరిసయ్యులు. మీరు ఎప్పుడు కూడా పరిసయ్యులు అనే మాట ఎందుకంటే సత్తు కయ్యులు అనే మాట కూడా జ్ఞాపకం చేస్తుంది, ఎందుకంటే వీళ్ళకి వాళ్ళు ఆపోజిట్గా ఉంటారు ఎప్పుడు కూడా. పరిసయ్యులు సత్తు కయ్యులు రెండు స్పెషల్ సెక్షన్లు, అందరూ యూదులేమండి, యూదులే, యూదులోనే ఉంటారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, లేవీయులు, యాజకులు అందరూ యూదులే. అయితే పరిసయ్యులు ఏంటంటే డిమాన్స్ట్రేట్ చేసిన వాళ్ళు, ధర్మశాస్త్రం ఆజ్ఞల్ని ఇలా నెరవేర్చాలని నెరవేర్చి చూపించేవాడు వాడు. అయితే వీళ్ళు కూర్చిన కొన్ని వివరాలు చూస్తాం చూడండి. వీరు యూదామత ప్రజలందరిలో చాలా ప్రత్యేకత పొంది ఉన్నవారు, ప్రత్యేకంగా ఉంటారు. పాత నిబంధన కాలంలో యూదులు బబులోనుకు చెరపట్టబడి తీసుకుని వెళ్ళిపోబడిన సమయంలో ఆ అన్య దేశంలో తమ మతాచారాలను పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి గాను ఈ పరిసయ్యుల తెగ తయారై ఉండొచ్చని బైబిల్ పండితులు పరిశోధించి తెలుసుకున్నారు. అంటే బబులోను చెరపట్టి వెళ్ళిపోయినప్పుడు ఇక అన్ని అన్య దేవతలు కదండి, ఈ పరిసరం ఇచ్చేసి ఏ ఆగండి ఆగండి, విశ్వాసానికి విగ్రహం వెళ్ళిపోకండి అంటే మిగతా ప్రజల్ని, ఇది ఇలా బ్రతకాలి మనం, మనం మన అసలు యెరూషలేములో ఉండాలి, మన దేవుడు యెహోవా దేవుడు, మన ఆచారాలు ఏవి, మనకు ఆజ్ఞలు ఉన్నాయి, ఏ ఇంటి మీద ఇలాగా అనుకుంటూ పరిసరం ఏం చేసేవాడు. అదొక తెగ స్టార్ట్ అయిందన్నమాట, ఫ్యామిలీ ముందు ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయింది, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఇగో మన ధర్మశాస్త్రం ఇది, మనం ఎలా ప్రవర్తించాలి, ఈ ప్రపంచం ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళ ఆచారాలు కలిసిపోకూడదు, మన మన ఆచారాలు ఉన్నాయి అనుకుంటూ ఈ ఫ్యామిలీ అందరికీ నేర్పించడం మొదలుపెట్టారు. ఈ ఫ్యామిలీలో పుట్టడందరూ కూడా అదే పనిలో ఉండిపోయారు. ఇక ఎవరు అంటారు విశ్రాంతి తినన్నా, మరి పోయి కూడా వెలిగించకూడదు కదా, మరి మేము వెళ్ళగండి భోజనం చేయాలంటే అప్పుడు వీళ్ళు చెప్తారంట, ఓకే ఫ్రైడే ఈవినింగ్ మీరు వండేసుకోండి, ఫ్రైడే వండేసుకొని అది సాటర్డే తినేలా చూసుకోండి, పాడైపోకుండా ఉండేలా చేయండి, వాళ్ళు చెప్తారు. అంటే ధర్మశాస్త్రం ఆజ్ఞల విధులు ఎలాగ పాటించాలో వీళ్ళు పాటించి చూపిస్తారన్నమాట. ముందు వీళ్ళు బాగానే దేవుడి మీద
ఆసక్తి కలిగి స్టార్ట్ అయ్యారన్నమాట. తర్వాత తర్వాత ఏంటంటే పాత నిబంధనల ఆజ్ఞలతో పాటు పెద్దల పారంపర్య ఆచారాలు కూడా కలపడం మొదలుపెట్టారు. చదువుతాం, క్రీస్తు పూర్వం 200 సంవత్సరాలుగా ఈ పరిసరియతగా యూదుల మధ్య ప్రత్యేకంగా జీవిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ఈ భూమి మీద మనిషిగా జన్మించిన సమయానికి ఈ తెగలో సుమారు 6,000 మంది నిష్ఠ కలిగిన పరిసయ్యులు ఉండేవారని యూదా చరిత్ర గ్రంథాలలో వ్రాయబడింది. అప్పటికి 6,000 మంది ఉండేవాళ్ళు, ప్రొఫెషనల్స్ అన్నమాట. వీళ్ళందరూ ధర్మశాస్త్ర నెరవేర్చడంలో ప్రొఫెషనల్స్, చాలా మెటిక్యులస్ గా పాటిస్తున్నారు. అందులో 3 పేర్లు మనకు తెలుసు, గమలియేలు, నీకోదేము, సౌలు. వీళ్ళు గమలియేలు మంచి పేరు ఉంది, నీకోదేముకు మంచి పేరు ఉంది, సౌలు కూడా మంచోడు, యాక్చువల్గా మంచోడు. క్రైస్తవ్య విషయంలో తప్ప మామూలుగా చాలా న్యాయం ధర్మం ఉండేవాడు. కనుక పరిసయ్యులు రాను చెట్టుగా మారిపోయినప్పటికీ అందులో మంచిగా కూడా ఉండేవారు, దేవుడిని భయభక్తులు కానీ. వీరి నమ్మకాల్లో ముఖ్యమైనవి మనుషులకు మరణం తర్వాత కూడా జీవితం ఉంది, దైవ న్యాయ తీర్పు ఉంది, దేవదూతుల ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు, ఇవి వారి నమ్మకాలు. యూదా మతంలోని సద్దూకయ్యలు వీరికి వ్యతిరేకమైన వారు. పరిసయ్యులు నమ్మేవి సద్దూకయ్యలు నమ్మరు. అంటే సౌలుగా ఉండేటప్పుడు 2 ఛాలెంజెస్ ఉన్నాయి దీనికి పౌలుకి. 1 సద్దూకయ్యలు ఛాలెంజ్, అంతే కదా, ప్రతిసారి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సౌలుగా తను ఒక పరిసయ్యుడిగా ఏం బోధిస్తున్నాడో ఆ బోధన్నింటినీ ఈ సద్దూకయ్యలు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఒకటి, వాళ్ళు కొట్టడానికి తిట్టడానికి చంపడానికి లేదు, వాళ్ళు చాలా రిచ్ అండి. తాత పిల్లలు ఎలాగో సద్దూకయ్యలు చాలా రిచ్, యూదుల్లో అందరికంటే రిచ్ పీపుల్ సద్దూకయ్యలు. అందుకని ప్రధాన యాజకులందరూ వాడే, ఎందుకంటే డబ్బు ఇచ్చుకొని ఇస్తారు అది మనుషులు. సద్దూకయ్యల్లోనే ఎవడో ఒకడు ప్రధాన యాజకులు అవుతాడు, ఆ యాజకులు లేకపోతే యెరూషలేం టెంపుల్లో ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళే. కాబట్టి వాళ్ళు సద్దూకయ్యలు కొంచెం డబ్బు ఉండేవాడేమో అసలు దేవుడిని దేవుడు ఉన్నాడంటే పట్టించుకోరు, చాలా సెక్యులర్గా ఉంటారు అనమాట సద్దూకయ్యలు. కాబట్టి సౌలుకి ఎప్పుడు ఛాలెంజ్, సౌలుకి ఎప్పుడు కూడా సద్దూకయ్యలు వాళ్ళ ఛాలెంజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొట్టడానికి తిట్టడానికి కోపం ఉంటుంది, ఆ కోపం తీసుకునే మార్గం లేదు. సెకండ్ ఛాలెంజ్ ఎవరు, క్రైస్తవులు. ఈ క్రైస్తవులు యెహోవా దేవుడు అని మనం అంటుంటే నేను తప్ప వేరొక దేవుడు లేడని బైబిల్లో ఉంటే దేవుడి స్థానంలోకి యేసుక్రీస్తుని తీసుకొచ్చారు అండి. అంటే విగ్రహం అంతే కదా అదృష్టం, విగ్రహాలకు వాడించుకుని చంపేయాలంటే విగ్రహాలను బతికినప్పుడు వేరొక దేవుడిని దేవతను ప్రకటించేవాడిని నాశనం చేసేయాలి. కాబట్టి రిలీజియస్ అథారిటీ ఇది ఉంది. యెరూషలేము దేవాలయం పెద్దల దగ్గర నుండి కూడా లెటర్స్ తీసుకున్నాడు, అప్రూవల్ లెటర్స్. క్రైస్తవుడు అనేవాడు యేసుక్రీస్తు పేరెత్తేవాడిని చంపేయవచ్చు, జైల్లో పడేయవచ్చు, ఏమైనా చేయొచ్చు సౌలు. కాబట్టి పరిసయ్యుడిగా ఫస్ట్ ఛాలెంజ్ సద్దూకయ్యలు, వాళ్ళని ఏం చేయలేడు. సెకండ్ ఛాలెంజ్ క్రైస్తవు, ఏమైనా చేయొచ్చు, దానికి అలాంటి కూడా ఉంది కదా. అలాంటి లైఫ్లో సౌలు ఒక యవ్వనస్తుగా అండి, యవ్వనస్తుంది ఉంది బైబుల్ అండి. స్టెఫను రాళ్ళతో కొట్టి చెప్పినప్పుడు సౌలు అనే ఒక యవ్వనస్తుల ముందు వాళ్ళు బట్టలు పెట్టారు. యవ్వనస్తు అంటే 23, 20 అలా కూడా ఉండొచ్చు కదా, 25 అనుకుందా. అంత యవన కాలంలో రోషంతో ఉండేవాడు యోధా మొత్తం విషయంలో. ఓకే, అపొస్తలుల కార్యం 23:7 వచనాల్లో సద్దూకయ్యలు పునరుత్థానము లేదని, దేవదూతలను ఆత్మయను లేదని చెప్పుతారు, కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందరు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టాను, పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రంలో కొందరు లేచి ఈ మనుషుని అంత ఏ దోషం మాకు కనబడి, ఎవరు ఈ మనుషులు, పౌలుగా మారిన సౌలు. అక్కడ చిన్న కమ్యూనిటీ ఫీలింగ్ ఉంది అక్కడ, మా పరిసయ్యుడు అతని పక్షంగా మనం ఉండాలా బాబు, మన పరిసయ్యుడాడు, మన తేగాడు, వాడిని నిలబెట్టుకో అంటే 6,000 మంది కదండి ఆ కమ్యూనిటీ,
ఈ 6000 మందిలో ఎవరికేవి అయినా మిగతా అందరూ నిలబడిపోతారండి. కాబట్టి అప్పుడు 6000 అంటే పెద్ద నెంబర్ అండి, ఇప్పుడు పెద్ద నెంబర్ కాదు అది. అప్పుడు 6000 మంది చాలా పెద్ద నెంబర్. అంటే ఈ మనుషులు ఏ దోషం మాకు కనబడలేదు, ఒక ఆత్మయులను దూతయులను అతనితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చు అని చెప్పుచు తగువులాడివి. అయితే పరిసయులు అనే తెగవారు ఇలాంటి బోధల కంటే ముఖ్యంగా భోజన పానాదుల విషయంలోను శుచి శుభ్రత విషయంలోను చాలా ఆచారాలు పాటించేవారు. ఎందుకంటే మార్క్స్ వార్త 7:3 ఉంది, పరిసయులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనము చేయరు. పాత్రలు పాత్రల బాప్తిసిస్ ఉందండి బైబిల్లో, అంటే ఆ ఫుట్ నోట్ లో ఉంటుంది అది. అన్ని కడుగుతుంటారు ఎప్పుడు కూడా, కడుగుతూ 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 శుచి శుభ్రత. మన రక్త కుమార్ గారి సిస్టర్ శాంతి కుమార్ గారు ఒకసారి చెప్పారు, ఇజ్రాయెల్లో తను వర్క్ చేశారు, యూదుల ఏళ్ళలో తను వర్క్ చేసినప్పుడు చెప్తారు మిల్క్ ప్రొడక్ట్స్ మీట్ ప్రొడక్ట్స్ కలవలాట. అలా అసలు రెండు రెండు కిచెన్లు ఉంటాయట యాక్చువల్గా, రెండు అంటే మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని ఒక గదిలోను, మీట్ అంటే మాంసం సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని ఒక దానిలో ఉంటాయట. మిల్క్ అంటే వెజిటబుల్స్ ఇవన్నీ కదా. ఆ స్పూన్ తీసుకొచ్చి ఇందులో పెట్టడానికి వీలేదంటే ఈ స్పూన్ తీసుకొచ్చి అందులో పెట్టడానికి వీలేదంటే అంత శుభ్రత వాడు. అవన్నీ కూడా హెల్త్కి ఉపయోగపడతాయి అనుకోండి, అందుకనే యూదులు చాలా హెల్దీగా ఉంటారు, చాలా స్ట్రాంగ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కదా, చాలా స్పిరిచువల్లీ కూడా యెహోవా దేవుడు రోషంతో ఉంటారు అది. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ శుచి శుభ్రత అనేది హెల్త్ అనేది వాళ్ళు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటారు. అయితే ఏమైంది, న్యాయం ధర్మం వ్యాధి విషయంలో పథకడానికి పక్కన పెట్టేసి ఇక ఎప్పుడూ శుచి శుభ్రత ఆచారాలు ఇంకా అంటూ ముట్టు అది ఇది ఇంకా ఎంతసేపు వీటిలో బతకడం మొదలు పెట్టారు. పెద్ద పాత్ర బొమ్మలు ఆకలి మెల్లి మెల్లిగా పక్కకి వెళ్ళిపోయి పెద్దవాళ్ళు ఎవరైతే ఏమైనా ఆచారం నియమిస్తే అవి మెయిన్ అయిపోయారన్నమాట. అందుకనే పొరపాటు కదా, మీరు పెద్దల పారంపర్యాచారాన్ని ఎక్కువ కలుగుకుంటూ దేవుని మాటల కంటే వాటిని హెచ్చిస్తున్నారు అంటాడు ప్రభు. శాస్త్రాలు పరిశీలిని శాస్త్రం తెలుతూ కదండి. అయితే చూడండి, పాత్ర బొమ్మలో ఉన్న ఆకలి కంటే పెద్దల పారంపర్యాచారాలే చాలా ఎక్కువ, వాటికే ఎక్కువ విలువ ఇస్తారు. పరిసయ్యుల తెగ ప్రారంభంలో దేవుని విషయం చాలా ఆసక్తి కలిగి ఇలాంటి వాటిని ఆచరించినప్పటికీ రాను రాను ఈ ఆచారాలు స్వనీతిగా వేషధారణగా మారిపోయాయి. ఏంటంటే షాపింగ్లో మనము మంచి ఉద్దేశాలతో కొన్ని ప్రారంభిస్తాం, మన ఇంట్లో కూడా ఫ్యామిలీ ప్రేయర్ చాలా మంచి ఉద్దేశం కదా, 80% ఫ్యామిలీ ప్రేయర్ మానకూడదు. ఓకే, మా తాతలు తాతల దగ్గర నుంచి మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లెగసీ. ఆ ఫ్యామిలీ ప్రేయర్ వాళ్ళు మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, మంచి చాలా మంచి ఉండి తీరాలి కూడా ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి కూడా, కానీ అది ఆచారంగా మారిపోయింది అనుకోండి. కొన్నాళ్ళకి ఆచారం అంటే కూర్చోవాలి, పాడాలి, ప్రార్థన చేయాలి, లేవాలి, అసలు ఏం ప్రార్థన ఏం పాట పాడుతున్నామో అనవసరం, అది బ్రెయిన్కి వెళ్ళడం, ఏం వాక్యం చదువుతున్నామో అనవసరం, ఏ ప్రార్థన చేసినా అనవసరం. ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నానా లేదా, ఒకవేళ ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోకపోతే ఏదో యాక్సిడెంట్ అయిపోతుంది, అది మెల్లిగా ఉంది భయంగా మారిపోతుందన్నమాట. ఓకే, డాడీ ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోలేదు కాబట్టి ప్రమోషన్ రాలేదు, మమ్మీ ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోలేదు కాబట్టి షవ దగ్గర చేయి కాలిపోయింది, చూసారా అవన్నీ భయాలకు మారిపోతాయి. ఎప్పుడైతే భయం మీ జీవితం ప్రవేశించిందో అది విశ్వాసానికి వ్యతిరేకమైంది. మిమ్మల్ని ఎవరైనా విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ చెప్పని అడిగానుకోండి భయం అని చెప్పండి. భయానికి ఆపోజిట్ వర్డ్ ఏం చేస్తుంది, ధైర్యం కాదు విశ్వాసం. విశ్వాసం అనేది దేవుడు నాకు నాతో ఉన్నాడు, నాకు మంచి చేస్తాడు, ఆయన నమ్మదగిన వాడు అని నమ్మడం కదా. అవిశ్వాసం భయం అనేది దేవుడు ఉన్నాడు కానీ నాకేం చేయడు, దేవుడు ఉన్నాడు కానీ ఆయన చేయలేడు, దేవుడు ఉన్నాడు కానీ ఆయన నన్ను పట్టించుకోడు, అది అవిశ్వాసం.
దేవుడు లేడంటారు. అవిశ్వాసం అనేవాళ్ళు దేవుడు లేడంటారు, వాళ్ళు నాస్తికులు. అవిశ్వాసి దృష్టిలో దేవుడు ఉన్నాడు, దేవుడు బలవంతుడు. దాన్ని చేయలేడు, చేయలేడు నా ఈ టైంలో చేయలేడు. ఎప్పుడో చేస్తలేమో, ఇప్పుడు చేయలేడు. చెయ్యగలన చెయ్యడు, ఎందుకు చేస్తాడు, నాకెందుకు చేస్తాడు. నేను భక్తిహీనండి, భక్తిహీన రాదని. నేను ప్రార్థన చేయట్లేదు, నేను ఉపవాసం ఉండట్లేదు, నాకెందుకు చేస్తాడు. నేను నీతి మంత్రుడు కాదు, నీతి మంత్రులను కాదు, నాకెందుకు చేస్తాడు. నేను దశపాఠం ఇవ్వలేదు, నాకెందుకు చేస్తాడు. నేను కృతజ్ఞతార్పణ ఇవ్వలేదు, నేను మొక్కుబడి తీర్చలేదు, నాకెందుకు చేస్తాడు. అంటే అంత వీళ్ళు సొంతగా పెట్టేసుకున్నాడు. అది చాలా ప్రమాదం. కనుక పరిసయ్యుల పరిస్థితి అయింది. వాళ్ళు మొదట మంచిగా ప్రారంభించారు. అన్య దేశంలో మనం అన్ని ఆచారాలు ఆలోచించకూడదు. మన మన దేవుడు యెహోవా దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఒకే దేవుడిని మనం ఆరాధించాలి. భూమి అక్కడ సృష్టించిన ఆ సృష్టికర్తని ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. బొమ్మలకు నొక్కకూడదు అని ఈ పరిసయ్యుల తెగ స్టార్ట్ చేశారు. కానీ రామరామాలు స్వనీతిగా వేషధారణగా మారిపోయింది. దేవుని ఆరాధన అనేది పక్కెళ్ళిపోయి మనం నేను చాలా నీట్గా ఉండాలి, నేను చాలా ఆరోగ్యంగా ఉండాలి, నేను చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలి, హీరోక్సిగా ఉండాలి. అందుకని కదా ప్రభు అంటాడు, మీ వస్త్రములు కాక మీ హృదయం చింపుకోండి అంటాడు. మీ హృదయాలు సమృద్ధి చేసుకోండి అంటాడు. మీ హృదయాలు మారట్లేదు, మీ నోటి మాటలతో నా దగ్గరికి వస్తున్నా కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉందంటాడు దేవుడు. కనుక పరిస్థితుల పరిస్థితి ఏంటంటే, వాళ్ళు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాడు, పౌలు సౌలు ఇలాంటి జీవితం జీవించాడు. పౌలుగా మారకముందు తాను కూడా ఆచారాల భయంతో బతికాడు. ప్రతి ఆచారం ఆశిస్తూ, ఒకడు ఆచారం ఆశించకపోతే ఏమైపోతారా బాబు అన్నట్టు భయంతో కూడా బతికాడు. అదొక ఛాలెంజ్ తనకి. సద్దుకైలో ఛాలెంజ్, క్రైస్తవులో ఛాలెంజ్, రకరకాల ఛాలెంజెస్తో బతికాడు సౌలు. అయితే దేవుడికి ఎలాగ సంతోషం కలిగించాలన్న ఆశ ఎప్పుడు వృత్తంలో. అయితే ఎలాగ అయితే దేవుడు ముందే ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు, వీటన్నింటిలో వెల్లిస్తున్నాడు, సౌలుతో మాట్లాడుతున్నాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. కానీ ఒకరోజు ప్రత్యేకమైన సందర్భం వచ్చేప్పుడు డైరెక్ట్గా దర్శించాడు. అది మనం వెళ్దాం తప్పకుండా సౌలు. అయితే చూడండి, వీరిలో మంచివారు కూడా ఉండేవారు అనడానికి గమలీయేలు పెద్ద ప్రొఫెసర్, ఆయన మామూలు వ్యక్తి కాదు, టాప్ ఎడ్యుకేషన్, జూయిష్ ఎడ్యుకేషన్ టాప్ పోస్ట్ ప్లేస్ ఉన్నాడు. గమనీయాలి, అనేకలను డాక్టరేట్ చేయించాడనమాట ఆయన. కాబట్టి అలాంటి గమనీయాలు ఒక ఉదాహరణ. అపోస్తలుల కార్యాలు 5:34 అతని కోసం మాట్లాడి, సమస్త ప్రజల వలన ఘనతను అందిన వాడును, ధర్మశాస్త్రోపదేశకుడైన గమనీయాలు అని ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వినుపును ఉంచాలని ఆజ్ఞాపించి వారితో ఇట్లను ఏమన్నాడో తర్వాత నేను చదవండి. చాలా మంచి విషయాలు చెప్తాను బాబు. ఆ జోన్కి వెళ్ళండి, వెళ్ళకండి అంటారు బాబు. ఒకవేళ దేవుడు చిత్తం లేకుండా వీళ్ళు వస్తే పోతారు, అంతకుముందు ఇద్దరు ముగ్గురు పోయారు అలాగే. వీళ్ళు కూడా అంతే వదిలేయండి. ఆయన ఎందుకు మీరు అలా అనవసరంగా కొట్టడం తిట్టడం చేస్తారని శిష్యుల పక్షంగా మాట్లాడాడు. అది మీ తర్వాత చదవండి. కనుక గమలీయేలు చాలా మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి, చాలా మంచి పేరు పోయే ప్రఖ్యాతులు ఉన్నాయి. పరిసయుడే కానీ చాలా మంచోడు. అలాగే పరిసయలో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. ఈ గమలీయేలు శిష్యుడే పౌలు. అంతకుముందు డాక్టరేట్ చేశాడు పౌలు గమలీయేలు దగ్గర. కనుక ఎక్స్పీరియన్స్ అంతా కూడా పౌల్ దగ్గర ఉంది. కనుక ఎప్పుడైతే గమనీయాలి మంచాడు కాబట్టి అటు పైన శిష్యుడు కూడా మంచాడు అవుతుందండి. అతని దగ్గర ఉన్న ఆ మంచి లక్షణాలు కూడా నైతిక విషయాలను నేర్చుకున్నాడు పౌలు సౌలుగా ఉండేటప్పుడు. ఇక తర్వాత నీకొదేమో కూడా ఒక మంచి పరిసయ్యుడు. నీకొదేమో యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యోహాన సువార్త 3:1-2 ఉంది చూడండి. యూదుల అధికారి అయిన నీకొదేమో అని పరిసయ్యుడు ఒకడు నన్ను, అతడు రాత్రి అందు ఆయన ఎంతకు వచ్చి, బోధకుడు నీవు దేవుని ఎదురు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచక క్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. మీకు ఒక ఇంట్రెస్టింగ్ చెప్పాలి. అసలు యోహాన సువార్త బైబిల్ చదవండి చెప్తాను. యోహాన సువార్తలో
మూడో అధ్యాయం చదువుదాం ఈ సందర్భంగా. మూడవ వచనం చూడండి. ఇక్కడ నీకోదేము యేసు ప్రభు దగ్గరికి రాకపోతే ఒక అద్భుతమైన వాక్యం బయటకు వచ్చేది కాదేమో. మొత్తం ప్రపంచంలో ఆ వాక్యం లేకుండా సువార్త జరగదు. ఇట్స్ అ లిటిల్ బైబుల్, దాని పేరు చిన్న బైబుల్ అంటారు. ఆ వాక్యం ఏంటండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఆయనను అనుగ్రహించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించు. ఆయనను అనుగ్రహించు. ఈ వాక్యం నీకోదేము అనే పరిసయ్యని సంభాషణ ద్వారా బయటకు వచ్చింది కదండి. అంటే అక్కడి నుంచి సాగుతూ సాగుతూ దేవుడు యేసుప్రభు ఆ వాక్యం వరకు వచ్చేస్తాడు. మనుషులు కొత్తగా జన్మించాలి, ఎలా జన్మిస్తారు అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ప్రపంచానికి గాస్పల్ అనేది అసలు నువ్వు గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ అంటూ చూస్తే అను GOSPEL అనే అక్షరాలు వరుసగా ఉంటాయి. ఫర్ గాడ్ జీ ఇక్కడ so loved the world that he gave his only begotten son, yes, that for whosoever believeth in him should not perish but have eternal life. Yeah, gospel meer oka line lo chart tayar cheyandi mundu gospel lo rasesi aa english aa verse ala namu set cheyandi chaala adbhutamga untadi adi intlo pettukondi ante anta adbhutamaina vakyanni నీకోదేము అనే పరిసయ్యని సంభాషణలోంచి బయటకు వచ్చేలా పరిశుద్ధాత్మ చేశారు. హల్లెలూయా. అంటే నేను పరిసయ్యల్ని వాళ్ళ తనకు పాజిటివ్ యాంగిల్ చూపిస్తాను. యాక్చువల్ చాలా మంచిగా స్టార్ట్ అయింది ఇదంతా కూడా. మనం సౌల్ లైఫ్ లో అప్లై చేస్తున్నాం. సౌల్ ఎందుకంత దుర్మార్గులు అయిపోయాడు, మళ్ళీ ఎందుకంత డెడికేటెడ్ పర్సన్ అయిపోయాడు, ఇవన్నిటికీ కారణం ఇవన్నీ ఉంటాయన్నమాట. కనుక పరిసయ్యులు చాలా జ్ఞానాన్ని వెతికేవారు, జ్ఞానం కోసం తహతలాడేవారు. అంటూ నీకు దేవుడు అంత సృష్టి ఉండబట్టే కదా దేవుడు అన్ని ఇంపార్టెంట్ వాక్యాలు సమంతం చెప్పేశాడు. ఎవరితో చెప్పలేను, ఎవరు శిష్యులు కూడా చెప్పలేదు, చాలా మంది చెప్పలేదు. నీకు దేవుడు అర్ధరాత్రి వచ్చేప్పుడు ఏ టైంలో వచ్చాడు, మొత్తం రాత్రిలో వచ్చేసిన టైంలో అన్ని ఇంపార్టెంట్ విషయాలని మార్మల్స్ కోసం కొత్త జన్మలు అన్ని కోసం చెప్పేశాడు ప్రభు. కనుక ఒక పరిసయుడు దేవుడు అంటే ఎంత విపరీతమైన పిచ్చి ప్రేమతో ఉంటాడు, ఆ పిచ్చి ప్రేమతో రాంగ్ స్టెప్స్ కూడా తీసుకుంటాడు. అదే కదా సౌల్ చేశాడు. దేవుడు అంటే పిచ్చి ప్రేమ, దేవుని వాక్యం చాలా ఇష్టం. కానీ క్రైస్తవులు దేవుని బిడ్డలు కాదు, దేవుడు వ్యతిరేకలు అనుకున్నాడు. కాబట్టి వాళ్ళ విషయంలో చాలా కఠినంగా, చాలా దుర్మార్గంగా, చాలా తయారా. గమనీయులు నీకోదేములాగే సౌలు కూడా ఒక మంచి పరిసయ్యుడే. కాకపోతే యూదా మత విషయంలో ఉన్న విపరీతమైన అభిమానాన్ని, అభిమానం ఉన్న క్రైస్తవ మార్గాన్ని
ద్వేషిస్తూ వచ్చారు. కానీ చివరకు క్రీస్తు ప్రేమ చేత పట్టబడి పౌలుగా మారి ఆ ప్రేమ సాక్షి అయ్యాడు. నోట్స్ అయిపోయినప్పుడు మెసేజ్ అవ్వలేదు. ఇంకా సౌలుని బయటకు చూస్తే చాలా కఠినాత్ములు, చాలా ఎదిరించేవాడు, చాలా హింసించేవాడు, కానీ లోపల ఎంతో లోపడే మనసు ఉంది. అసత్యం తెలియాలి, మరి సత్యం తెలిస్తే, సత్యం తెలియకపోతే లోపడండి, సత్యం తెలిసిందా విడిచిపెట్టదండి. సౌలుని ఒక అద్భుతమైన విషయం మీరు అలా చూడాలనుకుంటున్నాను. నేను మీ బయట చాలా దుర్మార్గం కనిపించవచ్చు సమాజానికి, కుటుంబానికి. అయితే మీలో ఎక్కడో ఒక దగ్గర ఒక వర్చ్యూ ఉంది, మీలో ఒక లోపడే మనసు కూడా ఉంది. అయితే మీకు సత్యం కావాలి. మీకు సత్యం తెలిస్తే లోపడిపోతారు, లొంగిపోతారు. అది తెలియనంత వరకు మీరు పట్టు విడిచిపెట్టరు, మొండిగా ఉంటారు, మూర్ఖంగా ఉంటారు. మీరు అక్కడ ప్రభు కావాలి. లోప అంతరంగంలో చూస్తానండి, మనం బయట చూస్తాం. అంతే కదా, మీరు పై రూపమును పై వేషాన్ని లక్ష్య పెడతారు, నేను అంతరంగాన్ని చూస్తాను. నీ కళ్ళు నాకు ఏ ప్రభావం, నీ స్కానింగ్ కళ్ళు నాకు ఏ ప్రభావం అంటే చెట్టను స్కాన్ చేసే కళ్ళు కాదు. ఎక్కడైనా మంచి ఉండేమో ఆ మంచిని స్కాన్ చేసే కళ్ళు నాకు ఏ తండ్రి. ప్రతి మనిషిలో ఎక్కడో ఒక దగ్గర మంచితనం ఉంటుంది. నేను ఒక స్టోరీ చదివాను. ఒక ట్రైబల్ తెగ ఉందండి. ఆ ట్రైబల్ తెగలో ఎవడైనా భయంకరం తప్పు చేస్తే ఆ తప్పు వల్ల తెగంతరికి నష్టం చేస్తామట. ఆ తప్పులు వాడు పట్టుబడితే వాడు పట్టుకొని మధ్యలో కూర్చోబెట్టారు. మొత్తం అందరూ చుట్టూ ఉంటారు, మధ్యలో కూర్చోబెట్టి అసలు యుద్ధం ఎంత మంచోడో చెప్పడం మొదలు పెడతారట. అంటే ఏదో ఒకటి ఉండేది కదా, చిన్నప్పుడు చాలా అందంగా ఉండేవాడు బొగ్గులేసుకొని అలా చెప్పాడు. చాలా ముసలాళ్ళు ఉంటారు కదా, వాడు వచ్చి వీడు చిన్నప్పుడు చాలా అందంగా ఉండేవాడు, చాలా మంచిగా కళ్ళు తీసి కళ్ళు చూసి అంత అమాయకంగా ఉండేవాడు. మేమందరూ అసలు విడిచిపెట్టేవాడు కాదు, వంతుల ప్రకారం ఎత్తుకుండేవాడు. ఇంకోటి వస్తాడు, ఏం మాట్లాడేవాడు చిన్నప్పుడు చాలా చురుగ్గా చలాకీగా మాట్లాడేవాడు, అందరినీ మరి పలకరించేవాడు. అలాగా చిన్నప్పటి నుండి అతనిలో ఉన్న మంచి విషయాలన్నీ ఎంచి ఎంచి చెప్తూ ఉన్నారండి. లాస్ట్లో ఈ ఒక్క తప్పి చేశాడు కాబట్టి ఇతను క్షమిద్దామా అంటారట. అప్పటికే చచ్చిపోతాడు మనవాడు, ఏడుస్తాడు. ఇంతమంది ఒక 100 మంది తనలో మంచితనాలని తనే మర్చిపోయిపెట్టారు, తనే మర్చిపోయాడు ఎన్నో విషయాలు. అవన్నీ చెబుతూ ఉంటే చెబుతూ ఉంటే అసలు మీరు చేసిన తప్పులు ఎవరు పట్టించుకోడట. ఏడ్చి ఏడ్చి నా జీవితంలో ఎప్పుడు ఎలాంటి పని చేయాలని మధ్యలో మారిపోతాడు. ఎవరు చూడండి, ఆ తెగలో ఆ జ్ఞానం ఇచ్చాడు అది కదా. ఎప్పుడైనా మన పిల్లల విషయంలో ఈ టెక్నిక్ వాడితే బాగుంటుంది కదా, చూద్దాం ట్రై చేద్దాం. మన పిల్లలు ఎప్పుడైనా ఒక బ్లండర్ చేస్తే ఆ బ్లండర్ కోసం వెంటనే మాట్లాడకుండా ఏదో చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ బిడ్డ జీవితంలో చిన్నప్పటి నుంచి ఏం జరగాలని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ లాస్ట్లో బాబు నువ్వు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, అమ్మ నువ్వు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అంటే ఈ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది కదా. యేసు ప్రభు అలా చేశాడు. పౌలు తన సంఘాన్ని హింసిస్తుంటే నాశనం చేస్తుంటే అలా ఓపిక పెట్టాడు, ఓపిక పెట్టాడు, ఓపిక పెట్టాడు.
కాని ఇదంతా ఏం చేస్తాడు దేవుడు అంటే ఆసక్తి కలిగే కదా అది దేవుడు కాల్సిన పాయింట్ దేవుడు అంటే ఆసక్తి దేవుడి విషయం ఆసక్తితో చేస్తున్నాడు ఆ దేవుడు నేనే తెలిస్తే మా విషయం ఆసక్తి చూపిస్తాడు కాబట్టి చాలా ఓపిక పెట్టాడు సౌలు బయటకు దుర్మార్గుడే కానీ చాలా మెత్తన మనసు గలవాడు మరి అదే కదా సువార్తలు అన్నింటిలో ఎంత మెత్తన మనసు గలవాడు తెలియట్లేదు పడిన కష్టాలు కన్నీళ్ళతో కూడిన లైఫ్ అంతా కూడా తర్వాత చెప్పాడు తన సాక్షి కాబట్టి మనం అది ప్రాక్టీస్ చేద్దాం దుర్మార్గుడుగా కనబడినంత మాత్రాన్ని దుర్మార్గుడు స్టాంప్ వేసేవద్దు మనకు ఒక అలవాటు తెలుసండి మన బ్రెయిన్లో ఉంటుంది ఒక మనిషి కనపడగానే ఆ మనిషి కోసం ఫైల్ ఓపెన్ చేస్తాం మనం ఫైల్ ఓపెన్ చేసే ముందు మనకి ఇష్టం వచ్చిందని రాసేస్తాం అందులో మొక్క చూడడానికి దుర్మార్గంగా ఉంది దుర్మార్గుడు కొంచెం పిసినాడు కూడా పిసినాడు మనం మనకు అనిపించిన రాసేస్తాం ఉంటాం ఇక అక్కడ నుంచి ఆ ఫైల్ అలా మెయింటైన్ చేస్తూనే ఉంటాం ఎప్పుడైనా మనం రాసినానికి సపోర్ట్గా దొరికిన అవును కరెక్టే కరెక్టే నేను అనుకుంది కరెక్టే ఆ ఫైల్ అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది కూడా ప్రతి మనిషి కోసం ఫైల్ ఉంటుంది మన దగ్గర ముందు మాత్రం బ్యాడ్ ఫైలే ఎప్పుడు కూడా ప్రతి మనిషి ముందు బ్యాడ్ ఫైలే స్టార్ట్ అవుతుంది కొన్నాళ్ళకు ఎక్స్పీరియన్స్ కొద్దీ అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ పర్లేదు మంచోడేలే చెడ్డోడు అనుకున్నాను కానీ మంచిదయ్యే పాపం చెడ్డా అనుకున్నాను ఆ కొన్నాళ్ళకి ఆ ఫైల్ మారుతూ ఉంటుంది అది లౌకికంగా జరిగే పని యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనం బ్యాడ్ ఫైల్ ఓపెన్ చేయొద్దు ముందే చేద్దామంటే ఇతడు దేవుని సృష్టి ఫస్ట్ పాయింట్ అన్నమాట ఈ వ్యక్తి దేవుని చేత దేవుని పోలికగా సృష్టించబడిన వ్యక్తి నేను ఎలాగైతే దేవుని పోలికగా సృష్టించబడ్డానో ఇతను కూడా అలా సృష్టించబడ్డాడు ఈమె కూడా ఇలా సృష్టించబడింది అక్కడ ఆగుదాం ఈ వ్యక్తి కొంచెం చెడ్డోళ్ళ ఉన్నాడే అప్పుడు ఈ వ్యక్తి చెడ్డోళ్ళ కలిసి నేను కూడా చెడ్డదాన్నే కదా నేను కూడా చెడ్డదాన్నే కదా ఆ పక్కన మనం కూడా మన కోసం కూడా రాస్తాం అన్నమాట ఆ వ్యక్తి కోసం మనం ఫైల్లో ఏమేమి రాస్తుంటామో బ్రెయిన్లో ఆ పక్కనే మనకు మనం కూడా పెట్టేసుకోవాలి నో ప్రాబ్లం నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేదాన్ని నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేవాడిని అలాగే మనం క్రైస్తవులుగా క్రీస్తు బిడ్డలుగా వేరే డేటా మెయింటైన్ చేయడానికి మొదలు పెట్టాలి యేసు ప్రభు వచ్చేసి సౌలు కోసం ఫైల్ ఎలా మెయింటైన్ చేశారంటే ఎప్పటికైనా నా శిష్యుడే ఎప్పటికైనా నా సాధనమే ఎప్పటికైనా నా సంఘస్థాపకుడే అనుకుంటూ రాసుకుంటాడు అదే హల్లెలూయా కాబట్టి మన కంటి ముందు దుర్మార్గులుగా కనబడుతున్న వారు నిజంగా దుర్మార్గులు కారు మన కంటి ముందు చెడ్డవారుగా కనబడుతున్న వారు నిజంగా చెడ్డవారు కారు దేవుడు వాళ్ళని దర్శించే రోజు ఒకటి వస్తుంది వాళ్ళు మంచిగా మారుతారు హల్లెలూయా అని నమ్మాలి విశ్వాసంతో దాన్ని స్వతంత్రించుకోవాలి వాళ్ళు ఇప్పటి నుంచే మంచిగా చూస్తే ఎంతో అద్భుతండి వాళ్ళు ప్రేమిస్తూ ఉంటే ఓకే వాళ్ళు మారు మనసు పొంది అద్భుతం సాక్షిగా మారినప్పుడు ఎలాగైతే ప్రేమిస్తామో అదే ప్రేమ ఇప్పుడే చూపించేస్తే పెట్టు కదా ఎలాగ దేవుడు చేస్తాడు ఇప్పుడే ప్రార్థన పూర్వకంగా వాళ్ళ విషయంలో మనం చక్కగా ఉంటే ఎంత బాగుంటుంది చేద్దాం సౌలు పౌలుగా మారడానికి దేవుని దీర్ఘశాంతం పనికి వచ్చింది కదా దేవుడికే కానీ దీర్ఘశాంతం లేకపోతే ఇన్ని వేల మందిని చంపేసి జైల్లో పడేసి కొట్టేస్తూ తన సొంత శిష్యుల్ని దేవుడు కోపం రాదా మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అంటలేదండి మీ మీద ఎవడో చేస్తే నా కంట్లో చేయి పెట్టాడు సమానం అన్నాడు అంటే అంత బాధ దేవుడికి అదే కదన్నాడు సౌల నీవు నన్ను నేల హింసించున్నావు సౌలు ఒక క్రైస్తవుని దూషించినప్పుడు డైరెక్ట్ యేసు ప్రభువును దూషించినట్టే కదా సౌలు ఒక క్రైస్తవుని లెప్పగా కొడితే దేవుడు యేసు ప్రభువు లెప్పగా కొట్టినట్టే కదా కొడతో చీల్సే యేసు ప్రభువు పుచ్చించినట్టే కదా అలాగా సౌలు తన సంఘాన్ని హింసించినంత కాలం దేవుడు ఓర్చుకుంటూ వచ్చాడు ఎందుకంటే సౌలులో ఒక ఆసక్తి దైవాసక్తి ఉంది దాన్ని బయటకు తేవాలి సౌలులో ఒక మంచితనం ఉంది ఒక విధేయత ఉంది లోబడ్డ ఉంది తగ్గించుకోవడం అన్నీ ఉన్నాయి
अंते अभी बैठक रोज को दर्शिचा सवला हिंसि हिंसिस्सु क्रीस्त ने क्षण क्षण मत मारी मन फैमिल उठे వాళ్ళు మారబోయే ఆ క్షణం కోసం మనం వెయిట్ చేద్దాం. మా పాస్టర్ గారి అమ్మాయి కోసం చెప్తుంటాను ఎప్పుడైనా. ఒకప్పుడు చాలా చెట్టుగా ఉండేవాడు. మా ఇంటికి వస్తున్నాడు భయం వేసింది. ఇప్పుడు మధ్యన మారిపోయాడు చాలా మంది తాత అయిపోయాడు. ఇద్దరు కూతుళ్ళకి మళ్ళీ మనవలు అనుకుంటే తాత అయిపోయాడు. మేము ఎప్పుడుచో ప్రార్థన చేస్తూ వచ్చాం. మంచి అయిపోయాడు. సిగరెట్లు కైనీలు డ్రగ్స్ అన్ని మానేశాడు. ఇప్పుడు 10 రోజులుగా మా ఇంట్లో ఉన్నాడు. మాకు భయమే లేదు. అంతకుముందు మా వస్తువులు దాచుకుండేవాళ్ళం. మా పర్సులు అన్ని దాచుకుండేవాళ్ళం. మా వస్తువులు అన్ని దాచుకుండేవాళ్ళం. తను వస్తే ఫ్రీగా ఉన్నాం మేము. ఎందుకంటే మారాడు. 8 సంవత్సరాలు పట్టిందండి. నేను 92లో ఆ ఇంటికి వెళ్ళాను. అంటే దాదాపు 28 సంవత్సరాలు దేవుడు 29 సంవత్సరాలు వెయిట్ చేశాం. మారాడు ఆయన. ఎంత మన దర్శనబాబు బాలయపతి ఎంత సర్వీస్ చేశాడు సార్. దర్శనబాబుకి చాలా సర్వీస్ చేశాడు. చాలా నెమ్మదైపోయాడు. మనుషులు మారుతారు. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద దేవుడు రక్తం కార్చాడు. హల్లెలూయా. మీరు నిలబడి ఉన్న భూమి మీద యేసుప్రభు రక్తం కార్చాడు. సర్వ సృష్టి కంటే దేవుడు ప్రాణం పెట్టాడు ఈ భూమి మీద. కాబట్టి ఈ భూమి మీద ఆయనకు అధికారం ఉంది. మనుషులు మార్చే అధికారం ఉంది ఆయనకి. హల్లెలూయా. ఎవరండి మారకుండా ఉండు కదా ఆయన ప్రేమ ముందు, ఆయన శక్తి ముందు ఎవరు మారకుండా ఉండగలరు? మారుతారు. ఒకరోజు రావాలి. దేవునికున్న దీర్ఘశాతంలో కొంచెం అనుకుంటే బాగుంటుంది. ఆ వ్యక్తులు అలా వెయిట్ చేస్తా. ఒకసారి ఏంటంటే నేను మహర్షి గారి నా బర్త్డే అది. మహర్షి గారు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఇనాగ్రేషన్ 2004 అనుకుంటా. ఒక పెద్ద కేక్ తయారు చేయాలనుకున్నాం. ఈ టేబుల్ సైజ్ ఆఫ్ కేక్. మన అగస్టీన్ ఉంటాడు కదండి, వాళ్ళ ఊళ్ళో పిఠాపుల్లో ఒక కేక్ మేకర్ ఉన్నాడు, మంచి బేకర్ ఉంటాడు. ఆయనకు నేను ఆర్డర్ చేస్తే 5000 రూపాయలకి ఆ కేక్ తయారు చేద్దాం అనుకున్నాం. ఆయనకి ఇద్దామని 5000 రూపాయలు పెట్టుకున్నాం నా ఇంట్లో. మా బాబు బాగుమతి పాస్టర్ గారు అన్నయ్య లోపలికి వచ్చాడు. నేను ఏదో పనిలో బయటకు వెళ్ళి పట్టుకెళ్ళిపోయి 5000 రూపాయలు పట్టుకెళ్ళిపోయింది. మా అత్తగారు బాబు ఆడే తీస్తాడు. ఏం కాదు చేయంతకు బయట ఉంటాడు, అది ఎంత వస్తాడే. నేను ఇస్తాను మా అత్తగారు. తర్వాత సాయంత్రం మా అత్తగారు 5000 రూపాయలు రీఫ్రెస్ చేస్తారు. కానీ ప్రోగ్రామ్ గ్యాస్ అయిపోయింది. అంటే 5000 రూపాయలు ఆ టైం వెంటనే పంపించలేకపోయాను. ఆ కేక్ మేకింగ్ క్యాన్సిల్ చేస్తాను. ఆ టైంలో ఇతను తీసేది చేస్తాను. కొట్టేస్తే నా కోపం వచ్చి నేను పోలీస్ స్టేషన్ అప్పు చెప్పేస్తే జైల్లో పనిచేస్తే అవన్నీ క్షమించేసి సహించుకుంటూ వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు తన మార్పు చూశాను. నా జీవితంలో కాళ్ళు చేతులు ఎరగొట్టేయాలి అన్న కాపు వచ్చే సందర్భంలో ఆ కాళ్ళు కడిగేరుకోలేదు. ఈ కాలు తీసేయాలి, చెయ్యి తీసేయాలి అన్న కోపం ఏ మనిషి మీద వచ్చిందో ఆ మనిషిని ఇక్కడ కూర్చోబెట్టి ఈ ప్లేస్లో కూర్చోబెట్టి నేను కాళ్ళు కడిగాను. తెలుసండి ఈ లోపల తీసుకొచ్చి ఏమే నా గుండె పగిలేంత తప్పు చేశావు నువ్వు, కానీ నేను క్షమిస్తున్నాను. ఐ లవ్ ఈ సీట్. నేను కూర్చున్న సీట్ అయితే ఆ సీట్ కూర్చోబెట్టి నేను మర్సీ ఆ వ్యక్తి కాళ్ళు కడిగాను. మనిషిని క్షమించాలి. క్షమించడం కష్టమే. క్షమిస్తే పరలోక రాజ్యం చప్పట్లు పడుతుంది. హల్లెలూయా. ఆ
అది మారుతారు, తప్పకుండా మారుతారు. సౌలు పౌలుగా మారినప్పుడు మనలో ఉన్న సౌలు పౌలుగా మారా? మారుతారు. నేను మారాను. నేను దుర్మార్గుని, పచ్చి పనికిరాని వ్యక్తిని, కోపిష్ని మారాను. మారుతూ ఉన్నాను, ఇంకా మారుతాను, ఇంకా మారుతాను నేను. కాబట్టి తొందర పడకండి, కంగారు పడకండి, శిక్షించేయకండి, డబ్బు కొట్టేయకండి, అప్పగించేయకండి, భక్త బయలు చేసేయకండి, పరువు తీసేయకండి. ఎందుకంటే వాళ్ళు మారుతారు. పౌలుగా ఈరోజు 14 పత్రికలు మనం చదువుతామండి. ఒకవేళ పౌలు మమ్మల్ని హింసిస్తానని చెప్పి క్రైస్తవులో కొంతమంది కోపం వచ్చి పౌలు చంపిస్తారనుకోండి, చంపేస్తే సౌల్ని తిరగబట్టి పిల్లలు కూడా రూమ్ వేసుకోవడం పులిగా మారిపోతుంది కదా. క్రైస్తవులు మంచోళ్ళే, కానీ అదే పనికి కొడుతుంది ఉంటా ఈ పని చేసేసి ఒక పౌలు చంపిస్తారనుకోండి, ఈ క్రైస్తవ సంఘానికి ఒక అద్భుతం వ్యక్తి కోల్పోయింది కదా. కాబట్టి మనం తొందరపడద్దు. దేవుడు ఉన్నాడు, మనుషులు మార్చగలే దేవుడు ఉన్నాడు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాన సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వకృపాని యెహోవా, సర్వోపకారి, స్వయంభవుడు, నేను ఉన్నాను అన్నాడు. ఉన్నాడు. ఆ ఉన్నవాడికి ఇద్దాం. ఆయన లేకపోతే కదా భయం మనకి. ఆయన లేకపోతే అప్పుడు మన చేతులు తీసుకోవాలేదైనా. ఆయన ఉన్నాడు, నేను ఉన్నాను, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాను అన్నాడు. అలాంటి దేవుడికి మన ఇంట్లో ఉన్న మనుషుల్ని అప్పగిద్దాం, మన చుట్టాన్ని అప్పగిద్దాం, మన వీధిలో ఉన్న మనుషుని అప్పగిద్దాం, మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న మనుషులు అప్పగిద్దాం. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏదో ఒకరోజు ఒక అద్భుతమైన మార్పు మనం చూస్తాం. ఓకే, మనం చనిపోతాం. ఈలోపు మనం చనిపోయిన తర్వాత మారండి, కానీ మనం చనిపోయిన తర్వాత కూడా మారచ్చు కదా. మన పర్వాలజీలో వాళ్ళు చూస్తాం, మొక్కలో వాళ్ళు చూస్తాం. ఒక్కసారి కానీ మీరు యేసు నామంలో ఒక వ్యక్తి రక్షణ కోసం ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ఎట్టి బస్సులో మీకు మోక్షం కనిపిస్తారు. హల్లెలూయా. ఎట్టి బస్సు నడకని వెళ్ళకుండా ఆ యేసు నామం కాపాడుకుంటుందండి. మీకు అర్థమేనా? యేసు నామం అన్ని నామముల కంటే పైనున్న నామం కదా. ఆ యేసు నామంకి రక్షించే శక్తి, నరకం నుంచి రక్షించే శక్తి ఉంది. కాబట్టి మీరు ఆ యేసు నామంతో ఒక మనిషి కోసం ప్రార్థన చేసి విడిచిపెట్టండి, మళ్ళీ మోక్షం అనేది చూస్తారు ఆ వ్యక్తి. హల్లెలూయా. యేసు నామానికి, యేసు రక్తానికి, యేసు శక్తికి అంత గొప్పతనం ఉందన్నమాట. కనుక ఈ మాటల ద్వారా మనం మళ్ళీ మన మనసులో కొంతమంది మనుషులు తెచ్చుకుందాం. విడిచిపెట్టారు కదా అన్ని, వీళ్ళు మారరు, ఈ పద్ధతులు మారవు అని విడిచిపెట్టారు కదా. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నేను మారుతారు, తప్పకుండా మారుతారు. ప్రార్థన చేద్దామండి. ఎవరు చేస్తా? ఎవరో నేవి ప్రకాష్ శర్మ మధ్య మారు, వాళ్ళు ప్రార్థన చేయకపోతున్నారు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానికి, సర్వశక్తికి ఆది సంపూతులను, సకలాశీర్వాదములకు కారణమైన పాదాలకు ఆరోగించి సజీవుడిగా దాన్ని సన్నిధానంలో కనబడే భాగ్యం నాకు మాకంతా దయచేసుకునేవారిని వందనాలు. గొప్ప భాగ్యం ఎంతమంది ఇస్తున్నారో వారికంటే మేము గొప్ప వారం కాకపోయినప్పటికీ మీ ప్రియబిడ్డగా మమ్మల్ని ప్రేమించి మా ప్రభు మా కొరకు ఏర్పాటు చేసిన స్థలంలో నేను స్థుతించుకొచ్చుండగా నాయన నీ సన్నిధి మాతో ఉంచి నేను ఇంతవరకు మాతో ఉన్నందుకే నీకు వందనాలు. మా యొక్క పాటలు, విజ్ఞాపన, సాక్ష్యములు అన్నీ మీ ప్రభుత్వ సన్నిధి చేసుకుని నానా మా ప్రభా మా విజ్ఞాపన ద్వారా మేము అడిగి పత్రిక పొందుకునే సహాయం మన పరిస్థితిని వేర్కొంటున్నాం. విశ్వాసంతో నానా ఇక్కడ సంఘాన్ని కూర్చుని పత్రిక దర్శించండి.
ఎవరైతే కుటుంబంగా ఉన్నారో నాయన వారన్నింటినీ తీర్చుకుని పెట్టుకుంటున్నాం సహాయం పెట్టండి. మరి ముఖ్యంగా ఈ కరోనా సమయంలో మా ప్రభు ప్రతి బిడ్డ మా ప్రభావం ఈ యొక్క రక్రమాత భద్రపరచండి. చుట్టూ పాప పరిశుద్ధాన్ని కంచె నుంచి ఏ తెగులు ఏ వైరస్ వారి గుణారంలో ప్రవేశించకుండా మా ప్రభావం మీదే కాల్చి కాపాడమంటున్నాం. రానున్న దినాల్లో ఇంకా భయంకరంగా వైరస్ అవుతుంది మా ప్రభు వార్తలు విన్నాను అటువంటి కానీ మా ప్రభా ఉపద్రవంలో నేను పాల్పడుకుంటా మా ప్రభా మమ్మల్ని తప్పించుకుని వేడుకుంటున్నాం. మరి గత ఒకటి రెండు మరి ప్రభా నాయన కరోనా వేవ్ సన్నిటిలో మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు. రాబోచిన కరోనా వేవ్ లో మా తండ్రి తండ్రి గురించి మా ప్రభా ఎక్కువ ప్రమాదం విన్నాం నేను మా తండ్రి నేను మీ బిడ్డ మీ బిడ్డ నేను మమ్మల్ని మా ప్రభా మీరే రక్షించండి సహాయం తగ్గించండి. అలాగే మా ప్రభావం మరి ఈ సమయంలో నైనా మరి యొక్క సంఘాన్ని మా ప్రభా కాయించు కాపాడుచు పోషిస్తూ ఆత్మీయంగా నన్ను పోషిస్తున్న దీని కుమారుడు ఈ సాయి సేవకుడు మా ప్రభా నన్న చాలా విజయాలు బట్టి వందనాలు. వారికి ఇచ్చిన భార్యను మా ప్రభా నన్న కుమారుడు కుమార్తెను దీవించండి. మా ప్రభా ఎవరైనా స్వల్పంగా అనారోగ్యం ఉంటే మీ గాయకు నా సుఖముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చింది పెట్టుకున్నటువంటి స్తోత్రాచరిస్తాం. అలాగే మా ప్రభా నన్ను ఇంకా ఈ సంఘంలో సదస్సు వహించిందని ప్రార్థన ఏకీకరించిన ప్రతి బిడ్డను దీవించండి. మా ప్రభా అనారోగ్యం వారిని మా ప్రభుత్వం దర్శించండి. ఆర్థిక ఇబ్బందులు వారితో ప్రార్థన చేస్తున్నంత మీ గుర్తు చెప్పండి. సంపూర్ణంగా వారిని తృప్తిపరచని వేడుకుంటున్నాం. కానీ మొత్తం ఎవరి బిడ్డలు మా తండ్రి నాయన మరి వారి యొక్క స్థిరమైన జీవితం ఒకరికి ఎదురు చూస్తున్నా ప్రభు నాయన మీ చేతి అప్పగిస్తున్నాం తండ్రి బిడ్డలు. మా ప్రభా ఎక్కడైతే వారు స్థిరంగా ఉండవాలనో మా ప్రభా ఎక్కడైతే వారి జీవితం సురక్షితంగా ఉంటాయనైనా మీకు తెలుసు మా ప్రభా ఆ ప్రదేశంలో వారు ఉంచగలన అటువంటి వాగ్దాని మార్గాన్ని వారి ముందు నుంచి నడిపించి మరి వేడుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు. కానీ మా ప్రభా మరి యొక్క ఆరాధన ముగించిన తెలుసుండగా మా ప్రభా మాకు మీ యొక్క కాపు నిండుగా దయచేయండి. మరి దినాన్ని మేము ప్రభా మరి నన్నీ సందర్భం కనిపించే భాగ్యం మాకు అందరికి దయచేయమని అంతవరకు నేను మమ్మల్ని అందరినీ యొక్క ఆత్మ స్వాధీనంలో నడిపించుకోమని మా ప్రభు మీ తీర్కుమారు వేస్తున్నాము అని వేడుకుంటున్నాం తండ్రి. ఆమీన్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. మరి ఒక కరపత్రిగా మనం ఫీడ్బ్యాక్ ఫార్మ్ కోసం వచ్చాం. మీరు ఆ కరపత్రి మీరు రాసిస్తే ఫీడ్బ్యాక్ ఫార్మ్ రాసిస్తే కాన్పూర్ పెట్లో వేసేయండి. ఇంకా ఎవరైనా ఈ ఫీడ్బ్యాక్ ఫార్మ్ తీసుకోకపోతే తీసుకోండి. అదేనా అందరూ అందరూ రాశారండి. ఓకే అయితే ఇప్పుడు ప్రకాష్ గారు మీరు స్వీట్స్ పంచడానికి రెడీగా ఉండండి. అమ్మ మీరు మీరు పంచుతారా? ధన ఒక పాట పాడుతూ ఉండగా మనం కానుకలు సమర్పిస్తూ సునీల ప్రవీణ్ లో ఇస్తున్న స్వీట్ ని తీసుకున్నాం. వారి కోసం ప్రార్థన చేద్దాం. అరణ్యమును ఆ ప్రభుని ఆరాధించును. అరణ్యమును ఎన్నిన భూమియో ఆ ప్రభుని ఆరాధించును. కస్తూరి వారి భూమిను సంగీతమే పాడును. కస్తూరి వారి భూమిను సంగీతమే పాడును. విశ్వరాజును సుతుల తోడను గీతించుకొని ఆడును. విశ్వరాజును సుతుల తోడను గీతించుకొని ఆడును. హల్లెలూయా 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 హల్లెలూయా
Hallelujah. Manor saundarya mo kondoro kalvir sharo sada sundoro manor saundarya mo kondoro kalvir sharo sada sundoro devo nitine sasu sundoro jivana jivana vasi sundoro devo nitine sasu చేతులు బలపచ్చుని కాళ్ళను దృఢపచ్చుని సడలిన చేతులు బలపచ్చుని తోటిలు కాళ్ళను దృఢపచ్చుని వీర చంద్ర కయోచించుని దత్తర హృదయాలు వెలిగించుని వీర చంద్ర కయోచించుని పరిశుద్ధుడా నీకు వందనాలు విత్తన విత్తనాలు బట్టి కాలుకర్ణిని బట్టి స్తుతిస్తున్నాను. దశం భాగము కృతజ్ఞత అర్పణ స్తుతి అర్పణ ప్రత్యేక కానుక ప్రథమ ఫలములు ఎవరెవరు ఏ మనస్సు తీసుకొచ్చారు వాటన్నిటిని దీవించు దర్శించు వారి చేతులు బలపరచు వారి ప్రతి అవసరం తీర్చు తండ్రి. నీకు భద్రపరుస్తున్నాయన మరి అప్పులు బాధతో వడ్డీలు వాయిదాలు కట్టుకుంటూ వారి కష్టార్జితం అంతా కోల్పోతున్న వారు ఆయన కన్నీళ్లతో నీ పసలు ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. వారిని దర్శించినది వారి కష్టార్జితం వారి ఇంటికి చేరేలా వారి కుటుంబానికి ఉపయోగపడేలా సహాయం తెచ్చి అప్పులు బాధించి విడుదల కావాలి ప్రభా సహాయం తెచ్చి వారికి ఆర్థిక సమృద్ధి ప్రసాదించండి. నానా తండ్రి సహాయం చేశారు వారిని సందర్భించడానికి వందింతుల ఫలం ప్రసాదించమని ప్రార్థిస్తాం. ఆశ్చర్యకరంగా ఏదో ఒక ద్వారం తెరిచి వారి అక్కలు తీర్చమని ప్రార్థిస్తాం తండ్రి. వారి కష్టార్జితం ఎక్కడ ఇరుక్కుందో అది బయటకు రప్పించమని ప్రార్థిస్తాం తండ్రి. సహాయం దయచేతండి నాన్న ఇతరులకు పెట్టేవారుగా చేతులు చాచి ఇచ్చేవారుగా వారి చేతులు బలపరచమని ప్రార్థిస్తాం తండ్రి. పేదలకు తల్లిదండ్రులకు మరియు అక్కల్లో ఉండేవారికి ఇచ్చే చేతులు కలగవారుగా ఒక్కొక్కరిని దీవించమని ప్రార్థిస్తాం తండ్రి. నీకు వందనాలు సందర్భంలో సునీల ప్రవీణ్ బట్టి స్తుతిస్తున్నాను. మరి భార్య భర్తలుగా సంగమంతునికి వారు పరిచయం అవ్వడానికి ఇచ్చిన మంచి తరుణం బట్టి అవకాశం మీరు స్తుతిస్తున్నాను తల్లి. స్తోత్రం నాయన నాన్న తండ్రి మరి ఈరోజు వాక్యం విన్నా వాక్యం మా గుండెల్లో అది పనిచేసేలా సహాయం తెచ్చేతండి. కరుణించు అద్భుతాలు ఆశ్చర్యకాలు చేస్తున్నాం ఇంకా చేస్తావు తండ్రి. నీకు వందనాలు. మరి మా బిడ్డలందరూ వారు వారి గృహాలకు వెళ్తుండగా నీ వాక్యం ఆ హృదయాల్లో అది మాలుమోగుతూ ఉండడానికి సహాయం తెచ్చేతండి. కరుణించు నీకు భద్రపరచు నీవే మహిమ పొందమని మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతి మాట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ నామం పరిశుద్ధపరచుకుందాక ఈ రాజ్యం వచ్చిందాక ఈ చిత్రం పరలోకమును నెరవేర్చుకుంటే భూమిని నెరవేరుదాక మళ్ళీ ప్రార్థన చేసే వారు క్షమించే ప్రకారం మా ప్రభు క్షమించు మన శోభమవుతా కాకీ రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఇవ్వన్నది తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకులను యేసుక్రీస్తు అద్భుతమైన కృప
పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్ల ప్రసదాకాలం మనందరికీ తోడేండి వర్తిల్ల చేయను గాక. తండ్రి కుమార శుద్ధాత్మ కోను ప్రభు స్తుతి మహిమలు కలుగునాక ఆదినిప్పుడు ఎల్లప్పుడు ఐనట్లు యుగముల నౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మ కోను రఘు స్తుతి మహిమలు కలుగునాక ఆమే. దయచేసి అక్కడ కూర్చోండి, కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకోండి.